సం సాక్షిభూతం వికసిత వదనం పింగళాక్షం సురక్షం సం 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 సత్యగీతం సకలమునిరుతం శాస్త్ర సంపత్కరీయం సం 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 సామవేదం నిపుణ సులలితం నిత్య తత్వస్వరూపం సం 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 సావధానం సకల విశేషం రామభూతం వికటముఖం సూక్ష్మ సూక్ష్మావతారం హం 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 అంతరాత్మం రవి శశి నయనం రమ్య గంభీర దీపం హం 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 అట్టహాసం సురవర నిలయం ఊర్ధ్వలోమం కరాళం హం 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 సహస్రం సకల విశేషం రామభూతం నమామి. విశేషం రామదూతం నమామి.
నిధి కలనం సౌమ్య సామ్రాజ్య లాభం ఇం 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 సిద్ధి యోగం రథ జన సదయం కార్య పూజా చితాంగం ఇం 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 సింహనాదం అమృత కరతలం ఆది అంత్య ప్రకాశం ఇం 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 చిత్స్వరూపం సకల దిశయశం రామదూతం నమామి. సాక్షిభూతం వికసిత వదనం పింగళాక్షం సురక్షం సం 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 సత్యగీతం సకలమునిరుతం శాస్త్ర సంపత్కరీయం సం 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 సామవేదం నిపుణ సులలితం నిత్య తత్వస్వరూపం సం 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 సావధానం సకల దిశయశం రామదూతం నమామి హం 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 హంసరూపం వికటముఖం సూక్ష్మ సూక్ష్మావతారం హం 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 అంతరాత్మం రమిశశి నయనం రమ్య గంభీర వీమం హం 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 అట్టహాసం సురవర నిలయం ఊర్ధ్వలోమం కరాళం హం 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 హంసహంసం సకల దిశయశం రామదూతం నమామి. రక్తవర్ణం దినకర వదనం తీక్ష్ణం శ్రావ
రం రం రక్తవర్ణం దినకర వదనం తీక్ష్ణదం శ్రాకరాళం రం 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 రమ్య తేజం గిరిచలనకరం కీర్తి పంచాధిపత్రం రం 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 రాజయోగం సకల శుభనిధిం సత్వవేగాళ వేద్యం రం 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 రాక్షసాంతం సకల దిశయశం రామదూతం నమామి ఖం 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 ఖడ్గహస్తం విషజ్వరహరణం వేద వేదాంగ దీపం ఖం 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 ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం ఖం 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 కల్పవృక్షం మణిమయమకుటం మాయమాయా స్వరూపం ఖం 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 కాలచక్రం సకల దిశయశం రామదూతం నమామి కలనం సౌమ్య సామ్రాజ్యలాభం ఇం 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 సిద్ధియోగం రతజన సదయం ఆర్య పూజా చితాంగం ఇం 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 సింహనాదం అమృతకరతలం ఆది అంత్య ప్రకాశం ఇం 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 చిత్స్వరూపం సకల దిశయశం రామదూతం నమామి సాక్షిభూతం వికసిత వదనం పింగళాక్షం సురక్షం సం 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 సత్యగీతం సకలమునిరుతం శాస్త్ర సంపత్కరీయం సం 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 సామవేదం నిపుణ సులలితం నిత్యతత్వస్వరూపం సం 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 సావధానం సకల దిశయశం రామదూతం నమామి హం 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 హంసరూపం వికటముఖం సూక్ష్మ సూక్ష్మావతారం హం 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 అంతరాత్మం రమిసి నయనం రమ్య గంభీర వీరం హం 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 అట్టహాసం జై శ్రీరామ్ సురవర నిలయం ఊర్ధ్వ జై శ్రీరామ్ హం 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 జై హనుమాన్ సకల దిశయశం నిజంగా చాలా చాలా పండగ వాతావరణం దాదాపు ఒక 20 రోజుల నుంచి అలాగ ఒక 10-15 రోజుల నుంచి అలాగ కొనసాగుతూనే ఉంది అని చెప్పాలి. కేవలం మన ఈవెంట్సు లేకపోతే మన సినిమా టీము ఫ్యాన్సే కాదు, ఈరోజు భారతదేశంలో హనుమాన్ థియేటర్ ప్రతి థియేటర్లో కూడా శ్రీరామనామ జపం జరుగుతుంది, శ్రీరామనామ స్మరణే జరుగుతుంది అని చెప్పాలి. సో అంత ఇదిగా ప్రేక్షకులందరూ వాళ్ళ భుజాన మోసుకుని ఈ సినిమాని ఎంతో అద్భుతంగా ఆదరిస్తూ ఉన్నారు. అందుకనే ఇవాళ హనుమాన్ టీమ్ అందరూ కూడా ప్రేక్షకులందరికీ గ్రాటిట్యూడ్ మీట్ తో పలకరించడానికి మన ముందుకు వచ్చేసారు. సో ముందుగా హనుమాన్ తేజ సజ్జ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఫైనల్లీ ప్రశాంత్ వర్మ గారు ఇక్కడ, ప్రశాంత్ వర్మ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. మీరందరూ ఎంత సక్సెస్ అయితే డిజర్వ్ చేస్తారో అంత సక్సెస్ని ప్రేక్షకులు నిండు మనసుతో మీకు అందించారు. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. వరలక్ష్మి శరత్ కుమార్ గారు అసలు ఎంత కొత్తగా కనిపిస్తున్నారంటే సినిమాలోనే చాలా కొత్తగా కనిపించారు, ఇప్పుడు ఇంకా కొత్తగా కనిపిస్తూ ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ అమృత అయ్యర్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ టూ. సో ఎస్, హనుమాన్ సినిమా రిలీజ్కి ముందు నుంచి ఎంత అయితే ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారో సినిమాని ఎక్స్పీరియన్స్ చేయాలి థియేటర్స్కి వెళ్ళి అని చెప్పేసి, నిజంగా థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి ఎంతో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని అందించారు అని చెప్పాలి మూవీ టీమ్. ఇవాళ థియేటర్లో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి రెండుసార్లు కూడా కాదు, పెద్దవాళ్ళు ఇంట్లోని చిన్నపిల్లలు తీసుకుని వెళ్తున్నారు, చిన్నవాళ్ళు సినిమా చూసి మళ్ళీ పెద్దవాళ్ళని తీసుకుని మరీ వెళ్తున్నారు, అలాగా ఎన్నోసార్లు సినిమాని రిపీటెడ్గా థియేటర్స్కి వెళ్ళి కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేయడం అనేది ఇవాళ మనం చూస్తూనే ఉన్నాము. ఎంతోమంది కోట్ల మంది ఈ సినిమాని చూస్తూ విజయాన్ని అందించారు కాబట్టి ఇవాళ దాదాపు 250 కోట్లకి పైగా కలెక్షన్స్తో దూసుకుపోతుంది, అదే మనకి నిదర్శనం అని చెప్పాలి. సో మామూలుగా శ్రీరాముడు హనుమంతుడి గుండెల్లో ఎలా అయితే
హనుమంతులు వారు పెట్టుకున్నారు ఈ సినిమాని, హనుమాన్ సినిమాని తెలుగు ప్రేక్షకులు వాళ్ళ గుండెల్లో అలా పెట్టుకున్నారని చెప్పాలి. సో అందుకనే ఇవాళ ఇంత అద్భుతమైన విజయాన్ని ఈ సినిమా అందుకుంది, అండ్ ఇంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని ప్రేక్షకులు కూడా అందుకున్నారు. మరి ఇటువంటి సినిమాకి సంబంధించి ఇవాళ గ్రాటిట్యూడ్ మీట్ ద్వారా టీం అందరూ మనల్ని పలకరించడానికి వచ్చేసారు కాబట్టి, రీసెంట్గానే రిపబ్లిక్ డే సందర్భంగా ఒక బ్యూటిఫుల్ థీమ్ సాంగ్ని రిలీజ్ చేశారు, అంజనాద్రి థీమ్ సాంగ్. అది ఒక్కసారి చూసేసి ఆ తర్వాత మన ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాము. కెన్ వీ హ్యావ్ అంజనాద్రి థీమ్ సాంగ్ ప్లీజ్? చాలాసార్లు సినిమా మైండ్లోంచి వెళ్ళట్లేదు అని అంటూ ఉండడం మనం వింటూ ఉంటాం కదా, కానీ ఈ విజువల్స్ చూస్తుంటే మళ్ళీ థియేటర్కి పరిగెత్తుకుని వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే థియేటర్ స్క్రీన్ పైన చూస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ అసలు మామూలుగా లేదు, కాబట్టే ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మళ్ళీ థియేటర్స్కి వెళ్ళి చూడడం జరుగుతుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైకే నిరంజన్ రెడ్డి గారు ఎంత ప్యాషనేట్గా, ఎంత నమ్మకంతో ఈ సినిమా పైన పెట్టుబడి పెట్టారో, నమ్మకంతో ఈ సినిమాని ముందుకు నడిపించారో, ఆ నమ్మకానికి 10 రెట్లు 100 రెట్లు కూడా ఇవాళ కలెక్షన్స్ రూపంలో ఆయనకి వస్తున్నాయని చెప్పాలి. నిరంజన్ రెడ్డి గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. అండ్ సినిమాలోని ప్రతి షాట్ గురించి, ప్రతి సీన్ గురించి, ప్రతి పాట గురించి, పాటలోని లిరిక్స్ గురించి, అన్నిటి గురించి పేరు పేరున ప్రతి ఒక్కరూ మాట్లాడుతుండడం అనేది చాలా తక్కువ సినిమాలకి జరుగుతూ ఉంటుంది. అలాంటి ఒక వండర్ఫుల్ మూమెంట్ని మనం హనుమాన్ సినిమా ద్వారా చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇవాళ మనం టెక్నీషియన్స్ని, యాక్టర్స్ని స్టేజ్ పైన మనం కలవబోతున్నాము, వాళ్ళతో మాట్లాడబోతున్నాము. ఆలస్యం చేయకుండా ఎడిటర్ గారిని ముందుగా వేదిక పైకి ఇన్వైట్ చేద్దాము. ఎడిటర్ సాయి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హనుమాన్ సినిమా ఎడిటర్ సాయి గారు టు ప్లీజ్ వెల్కమ్. అలాగే ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారు, శ్రీ నాగేంద్ర గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మామూలుగా బిహైండ్ ద కెమెరా ఉండే వాళ్ళ గురించి ఆడియన్స్ ఎక్కువగా మాట్లాడడం మనం ఎప్పుడూ వినము, కానీ హనుమాన్ మాట్లాడదాం అనుకున్నా, కొద్దిగా అర్థం చేసుకుని మాట్లాడ అర్థం కావట్లేదు. తెలియట్లేదు సార్. ఎక్కడ మొదలైందో తెలియదు, ఎక్కడో ఒక చిన్న ఆలోచన, మా డైరెక్టర్ గారు ఆలోచన తీసుకొని ఒక శక్తి అనేది ఒక చిన్న నీటి బిందువుతో మొదలయ్యి పెద్ద తుఫాన్గా మారినట్టు, ఒక చిన్న గాలితో మొదలయ్యేదో పెద్ద ఫెను గాలిలాగా మారినట్టు, ఎక్కడో ఒక చిన్న స్టూడియోలో ఒక చిన్న సినిమాగా మొదలయ్యి ఈరోజు ప్రపంచమంతా అల్లాడించేస్తుంది అసలు ఈ తుఫాను, మా హనుమాన్ తుఫాను. దీనికి ప్రతి హనుమాన్ భక్తుడికి, ప్రతి తెలుగు ప్రేక్షకుడికి, ప్రతి సినిమా లవర్కి, ప్రతి హనుమాన్ అభిమానికి ప్రతి పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడికి, నా ప్రశాంత్ వర్మ, నా దేవుడు, చాలా థ్యాంక్ యూ సార్. మా హీరో, పెద్ద హీరో, మా హనుమంతుడు తర్వాత మాకు హనుమంతుడు, మా తేజ, థ్యాంక్ యూ సార్. అందరూ ఎవరి శక్తి కొలదో వాళ్ళని పనిచేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. నాకేం అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలో. ఓకే, మాటల్లో చెప్పలేనంత ఆనందం.
నాగేంద్ర గారు ప్లీజ్. ముందుగా అందరికీ ధన్యవాదాలండి. జనరల్గా సినిమా ఈవెంట్స్కి ఒక కేటగిరీ పీపుల్ వస్తుంటారు, బట్ ఈ సినిమాకి రంగరాజన్ గారు రావడం నిజంగా చాలా ధన్యవాదాలు సార్. అంటే తెలుగు సినిమాకి దైవత్వం కూడా యాడ్ అయ్యిందని మాకు అర్థమవుతుంది. అలాగే నాకు ఈ సినిమాకి అంటే చాలా పెద్ద హిట్ అయిన ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్గా చాలా మంచి పేరు చేసి పెట్టింది. అలాగే ఒక మంచి సొసైటీలో మంచి రెస్పెక్ట్ క్రియేట్ చేసింది. అలాగే చేయబోయే సినిమాలకు కూడా ఒక మంచి బాధ్యతని గుర్తు చేసేలాగా ఈ సినిమా నాకు అంత పేరు తీసుకొచ్చి పెట్టింది. అలాంటి పేరు తీసుకొచ్చి పెట్టిన సినిమాకి అవకాశం కల్పించిన వాళ్ళకి, నన్ను సహకరించిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకునే సందర్భం ఇది. ఆ అవకాశాన్ని కల్పించిన ముందుగా నిరంజన్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఇలాంటి సినిమాలు మీరు చాలా 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 ఇలాంటి గొప్ప సినిమాలు మీరు చేయాలి అని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి నాకు ప్రశాంత్ గారు అవకాశం ఇవ్వకపోతే నాకు ఇంత పేరు వచ్చేది కాదు. బట్ నేను చేయకపోయినా వేరే ఎవరు చేసినా ఈ సినిమా ఇంత హిట్ అవుద్ది. బట్ ప్రశాంత్ గారు నన్ను ఎన్నుకోవడం వల్ల నాకు ఒక లాంగ్ రన్ ప్లాట్ఫామ్గా ఇది, లాంగ్ రన్గా నేను టెక్నీషియన్గా ఉండడానికి ఈ సినిమా ఒక బేస్గా తయారైంది సార్. దానికి మీకు నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి. అలాగే మా హీరో సూపర్ హీరో తేజ సజ్జ గారికి నేనంటే సినిమా ముందు థ్యాంక్స్ చెప్పడం కరెక్ట్ కాదు, ఇప్పుడు చెప్పాలి. ఆయన అంటే ఒక యాక్టర్గానే కాకోకుండా టీంతో ఎలాగ ఒక రిలేషన్, అంటే ఒక యాక్టర్ అనే భావం ఎక్కడా లేకోకుండా ఆయన శివశక్తి దత్త గారితో ఒకేలా ఉంటారు, మా సెట్ అసిస్టెంట్ కోటితో కూడా ఒకేలా ఉంటారు. నిజంగా మీరు కూడా చాలా లాంగ్ రన్ యాక్టర్గా ఉంటారని నేను కోరుకుంటున్నాను అండి. అట్లాగే మా శివగారండి, జస్ట్ నాకు ఒక బ్రదర్ లాగా మనలోని ఎనర్జీ నింపడానికి శివగారు చాలా హెల్ప్ అవుతుంటారు. మనం బాగా స్ట్రెయిన్ అయినప్పుడు శివగారితో స్పెండ్ చేస్తే ఆ ఎనర్జీ మళ్ళీ రీఫిల్ అవుద్ది. అలాగే మిగతా వాళ్ళందరూ అండి, అంతే నాకు సహకరించిన వాళ్ళ గురించి చెప్తున్నాను. అలాగే యాక్టర్స్ అండి, వరలక్ష్మి శరత్ కుమార్ గారు అయితే ఇంకా మీకు సిస్టర్ అంటే మీలాగే ఉండాలని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు. అలా అందరు యాక్టర్స్ అండి. అట్లాగే నేను ట్రావెల్ అవ్వలేదు కానీ మన హరి గౌర గారు నాకు చాలా బాగా ఇంపాక్ట్ అయ్యింది అండి, మీ మ్యూజిక్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అట్లాగే మాస్టర్స్ అండి, నందు మాస్టర్ గారు, పృథ్వీ మాస్టర్ గారు, అందరూ వాళ్ళ సహకారంతో ప్రొడక్షన్ డిజైన్ బాగా చేయగలిగాము. అట్లాగే మా టీం అండి, మా టీం ఎవరైతే ఉన్నారో, ఆర్ట్ అసిస్టెంట్ కృష్ణ కావచ్చు, మా కార్పెంటర్ గోవిందు అండ్ ఫ్యాబ్రికేటర్ రవి, మోల్డింగ్ చెన్నయ్య, సతీషు, తర్వాత నాని, వీళ్ళందరూ కూడా చాలా ఉన్నారండి టీము. వీళ్ళందరూ సపోర్ట్తోనే నాకు ఈరోజు ఇంత మంచి పేరు వచ్చింది. కాబట్టి వాళ్ళందరి పేరు చెప్పుకోవాలి అంటే అందరికీ చెప్పాలంటే చాలా ఉంది కానీ ఇక చెప్పలేము. అట్లాగే మా ఆర్ట్ ఏడి బాలాజీ, అట్లాగే మా ఆయన గురించి చెప్పకపోతే విజయ్ గారు అంటే ఒక టైగర్ అండి, మాకు లొకేషన్లో యాక్టర్లకు కానీ టెక్నీషియన్లకు కానీ ఒక టైగర్. ఈ మధ్య నాగార్జున గారు కూడా ఆయన పొగిడారు, ఆయన ఒక మాస్టర్ చేశారు. ఒక చాలా తలుచుకుంటుంటే జరిగినవన్నీ తలుచుకుంటే చాలా మంచి మెమరీగా ఉందండి. 3 సంవత్సరాలు గడిపేమో అన్న ఫీలింగ్ రావట్లేదు, చాలా ఎనర్జీ ఇస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఒక గౌరవం దక్కుతుందండి ఈ సినిమా తర్వాత, ఒక రెస్పెక్ట్ ఇస్తున్నారు. హనుమాన్ అని కానీ ఈవెన్ మా కమ్యూనిటీలో కూడా నేను చాలామంది తెలియదు ఈరోజు అందరూ నన్ను ఒక సెలబ్రిటీలో చూస్తున్నారంటే ఓన్లీ ఈ హనుమాన్ మూవీ ద్వారానే నాకు అది దక్కిందని కోరుకుంటున్నాండి. ఇంకా మాకు అంటే ఒక స్టూడియో మాకు ఫామ్ అయిందండి దీని ద్వారా, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు సహకరించకపోతే మాకు అక్కడ ఒక ప్లేస్ ఫామ్ అవ్వకపోతే ఇంత కంఫర్ట్గా షూట్ చేయలేము. బాలాజీ గారని ఆయన ల్యాండ్లోనే మేము స్టూడియో బిల్డ్ చేశాము. ఆ స్టూడియో బిల్డ్ చేయడానికి యాదృచ్ఛికంగా అంటే దాన్ని పేరు పెట్టింది కూడా మా మేనేజర్ వాల్మీకి గారు అండి, ఆయన పేరు వాల్మీకి, హనుమాన్ స్టూడియో పేరు పెట్టారు ఆయన. కాబట్టి అది కూడా లాంగ్ రన్ స్టూడియోగా ఫామ్ అవుద్ది, ఎప్పుడు గుర్తుండిపోయే స్టూడియో అవుద్దండి. ఇలా చాలామంది ఉన్నాయండి, టైం సరిపోదు కాబట్టి నేను ఇంకా ఎవరన్నా మర్చిపోతే క్షమించాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు, మీ అందరి కాంట్రిబ్యూషన్ ఇంత బాగుంది కాబట్టి ఇవాళ మేము ఇంత మంచి అవుట్పుట్ చూడగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో సినిమాలో హనుమాన్కి సంబంధించి చాలా స్పెషల్ అంశం ఏంటి అంటే ఒక డివినిటీ, డివైన్ ఎలిమెంట్స్ ఎంత అద్భుతంగా ఇన్కార్పొరేట్ చేశారో దానికి బ్లెండ్ చేశారు అని చెప్పాలి. అటు కామెడీ అయితే ఏంటి, యాక్షన్ అయితే ఏంటి, సినిమా ఎమోషన్స్కి తగ్గట్టుగా చాలా అద్భుతంగా బ్లెండ్ చేశారు. సో దాంట్లో భాగంగానే మనందరం ఆవకాయ ఆంజనేయ పాటని అలాగే ఆ ఫైట్ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అండ్ శ్రీరామ్ అని ఫామ్ అయ్యే ఆ ఇంటర్వెల్ బ్లాక్ ఫైట్ కానివ్వండి,
అండ్ అఫ్ కోర్స్ క్లైమాక్స్ కానీ డ్రాగన్ వచ్చే డ్రాగన్స్ వచ్చే ఫ్లైట్ కానీ చీ ఫైట్ కానీ ఇవన్నీ మనం పేరు పేరున మాట్లాడుకుంటూ ఉన్నాము, ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో అలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ని మనకు అందించిన ఫైట్ మాస్టర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని పిలిచేద్దాము. ముందుగా పృథ్వీ మాస్టర్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. నందు మాస్టర్ని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. యాక్షన్ కొరియోగ్రాఫర్స్ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రశాంత్ వర్మ గారు ఏదైతే విజువలైజ్ చేసుకున్నారో వాటన్నిటినీ అంతే అద్భుతంగా ప్రజెంట్ చేయడానికి మన యాక్షన్ మాస్టర్స్ చాలా చాలా కీ రోల్ ప్లే చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫస్ట్ డైరెక్టర్ గారికి చాలా చాలా మనస్ఫూర్తిగా హృదయంగా థ్యాంక్ చెప్పుకోవాలి. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన ముందు కలికి చేశాను చిన్న చిన్న ఫైట్స్, చిన్న చిన్న యాక్షన్ ఎపిసోడ్. అది చూసిన తర్వాత జాంబిరెడ్డి సోలోగా డైరెక్టర్ గారు అవకాశం ఇచ్చారు. దీనికి విజయ్ గారు, కోఆర్డినేటర్ గారు రికమెండ్ చేయడం, అలాగే మన తేజ గారు, ప్రొడ్యూసర్ గారు, కోప్రొడ్యూసర్ వెంకట్ గారు, మా డైరెక్టర్ గారి సిస్టర్ గారికి చాలా చాలా థ్యాంక్ చెప్పాలి. ఈ అన్మర్ సినిమాకి ఇంత స్క్రిప్ట్ అద్భుతంగా రాసినందుకు చాలా హ్యాట్స్ ఆఫ్ మేడం. డైరెక్టర్ గారే సైలెంట్ ఉంటారనుకుంటా, డైరెక్టర్ కంటే మేడం చాలా సైలెంట్గా ఉంటారు, అవుట్పుట్ అంత అద్భుతంగా తీసుకొస్తారు డైరెక్టర్ గారు, మేడం గారు. అలాగే ఇందులో నటీనటులు అందరూ చాలా బాగా అద్భుతం చేశారు. మన తేజ అన్నయ్య, మన శివ గారు కెమెరామెన్, ఆ డైరెక్టర్ గారు, సాయి గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు, మేడం హీరోయిన్ గారు, మా జానన్నయ్య, ఇందులో ప్రతి ఒక్క టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఈ 24 క్రాస్ చేసిన వాళ్ళందరికీ జై శ్రీరామ్, జై హనుమాన్. అలానే ప్రతి సినిమా అంచెలంచెలుగా మన డైరెక్టర్ గారు ఎదగాలని, ఇదే టీం తోటి వర్కర్స్ అందరూ కలిసి చేయాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్పుకుంటూ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ పృథ్వీ మాస్టర్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్రశాంత్ సార్, ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలి. వెరీ బిగినింగ్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంత పెద్ద ఆపర్చునిటీ నాకు ఇచ్చి ఇంత ఫిలిం నా చేతిలో పెట్టి యాక్షన్ చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వల్ల నేను కొత్త యాక్షన్ ఎట్లా చేయాలి, సూపర్ హీరోని ఎట్లా చూపించాలి మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను. అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ నిరంజన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి అడిగిన రిక్వైర్మెంట్స్ అన్నీ మీరే ఇచ్చారు, చాలా కంఫర్టబుల్గా వర్క్ చేసుకోగలిగాం. తేజాబాయ్, లవ్ యూ, లవ్ యూ సో మచ్. మా ఫైటర్స్ అస్టెన్స్ కంటే మీరు చాలా బాగా చేశారు. మార్నింగ్ హార్నెస్ వేసుకొని ప్యాకప్ అయ్యేదాకా దాన్ని తీసేవాళ్ళే కాదు, అది బ్యూటిఫుల్ థింగ్ మీ దగ్గర. మేము సఫర్ అవుతాం, మాకు చాలా పెయిన్ వస్తుంది, అట్లాంటిది ఒక హోల్ డే హార్నెస్ హోల్డ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. శివ సార్, థ్యాంక్ యూ, అడిగిన ప్రతి ఒక్క షాట్ ఇచ్చారు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చాలా స్పీడ్గా తీసి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నాకు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. విజయ్ గారు, మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాతో పాటే ఉండి బాగా సపోర్ట్ చేసి బాగా హెల్ప్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అస్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు హనుమాన్ సినిమాని ఇవాళ థియేటర్స్లో అంత గ్రాండ్యూర్గా, అంత ఎంగేజింగ్గా, అంత బ్యూటిఫుల్గా విజువల్స్తో మన ముందుకు తీసుకొచ్చినటువంటి డిఓపికి వెల్కమ్ చెప్పేద్దాము. శివేంద్ర గారికి సాధారణంగా ఆహ్వానం పలికేద్దాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ఎన్నో వండర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్కి ఆయనే సినిమాటోగ్రాఫర్ అవ్వడం విశేషం. శివేంద్ర గారు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు మామూలుగా లేదు. హార్టి కంగ్రాచులేషన్స్ టు యూ. ఉంటానండి, ఇక్కడే ఉంటా. ఆయన డిఓపి అనిపించుకున్నారు చూసారా, కరెక్ట్గా మార్క్ దగ్గర వచ్చి అలా నిలబడ్డారు. ఆయనకు తెలుసు మార్క్ వాల్యూ, ఫోకస్ వాల్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి అందరికి థ్యాంక్స్ అండి, ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. మెల్లమెల్లి మాట్లాడతాను, ఒకటోడి గుర్తొస్తుంటుంది. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మవుతున్నది నా ఫోన్ ఈరోజు కూడా, మార్నింగ్ కూడా. థ్యాంక్ యూ. ఇంకోటి నాకు యాక్చువల్ స్క్రీన్ నేమ్ పెట్టి ఒక పంతులు గారు స్క్రీన్ నేమ్ పెట్టారండి, నేను ఏం పెట్టుకున్నామా అని ఆలోచిస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను అనమాట.
ఆయన పెట్టిన పేరే నా పేరు, స్క్రీన్ నేమ్ దాశరథ శివేంద్ర అని నా పేరులో తీసుకొని ఆయన పెట్టారు అన్నమాట. ఆయన నాకు మొన్న కాల్ చేసి చాలా బాగా చెప్పారు, క్లైమాక్స్ అయితే మాకు రాముడే వచ్చాడు, హనుమంతుడే వచ్చాడు అంత ఫీలింగ్ కలిగించారండి, చాలా హ్యాపీగా ఉన్నాము, మీరు మా నా పేరు మీ పేరు నేను పెట్టినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానని ఫోన్ చేసి చెప్పారు. ఇది నిజమే. ఇంకా మా డైరెక్టర్ గారు నాయేంద్ర గారు, అలాగే టెక్నీషియన్ మేము ఆల్మోస్ట్ ఫీచర్లు ఇంకా 2 ప్రాసెస్ చేస్తున్నాం కలిసి. ఇది మాకు సెకండ్ మూవీ అండి. ఈయన ఐడియాస్ కూడా చాలా బాగుంటాయి. తర్వాత విజయ్ గారు, థ్యాంక్ యూ సార్. వెంకట్ గారు, ఈరోజు మాట్లాడతాను, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ నిరంజన్ గారు, థ్యాంక్ యూ అండి. మరి అన్ని ఫోన్లు వచ్చాయి అన్నారు కదా సార్. నేను వెంకట గారి గురించి చెప్పడం మర్చిపోయాను, ఎందుకంటే మనం పక్కనే ఉన్న వాళ్ళని మర్చిపోతాం ఆటోమేటిక్గా. వెంకట గారు సపోర్ట్ అనేది మామూలుగా కాదు. అలాగే ప్రశాంత్ గారి సిస్టర్ స్నేహ గారు అండి, ఎప్పటికప్పుడు నాకు చాలా రిఫరెన్స్లు పంపించి డిస్కస్ చేసేవాళ్ళు. సారీ అండి మీ ఇద్దరిని మర్చిపోయినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఇద్దరికి కూడా. నిజంగా ఇంత టెక్నికల్ డిపార్ట్మెంట్ ఇంత సింక్లో ఇంత అద్భుతంగా పనిచేసింది కాబట్టే మనం అలాంటి అవుట్పుట్ చూసాము. అంటే విజువల్స్గా కానీ, విఎఫ్ఎక్స్ కానివ్వండి, ద ప్రొడక్షన్ డిజైనింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్ దట్ వీఆర్ ఎంజాయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఇన్ ద మూవీ. సో అందుకనే ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఓన్లీ తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, నార్త్ యునో హిందీ స్పీకింగ్ పీపుల్ దగ్గర అవ్వనివ్వండి, యుఎస్లో అవ్వనివ్వండి, అసలు అమేజింగ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఎవ్రీ ఏజ్ గ్రూప్ నుంచి కూడా అంతే ఈక్వల్ రెస్పాన్స్ వస్తుంది. ఒక విధంగా చెప్పాలి అని అంటే హనుమాన్ సినిమాని ప్రేక్షకులు అలా గుండెల్లో పెట్టేసుకున్నారు అని చెప్పాలి. మరి ఆలస్యం చేయకుండా ఇంత బ్యూటిఫుల్ జర్నీ ఆఫ్ హనుమాన్ని ఒక ఏవీ ద్వారా, ఒక వీడియో ద్వారా చూస్తే బాగుంటుంది. కెన్ వీ హ్యావ్ ద జర్నీ ఆఫ్ హనుమాన్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. మీరు నాలంటాలు చిన్నప్పుడు కంటెంట్ బాగుంటే ఎన్నో రోజులు చూసినా ఎన్నో షో చూసినా సరే దీని మార్పులు పడతాయి. చాలా అసలు నిజంగా హనుమంతుడిని చూసినట్టుంది. సంక్రాంతి క్లియర్ విన్నర్ ఇది చెప్తున్నా. రిమెంబర్ ద నేమ్ ప్రశాంత్ వర్మ, రిమెంబర్ ద నేమ్. మనం సినిమాటిక్ యూనివర్స్ ఇది, మన మార్వెల్ ఇది, కొడుతున్నాం మనం. పెద్ద పెద్ద హీరోలు దీని సీన్స్ ఉన్నాయి. సూపర్ సూపర్ వెయిటింగ్ ఫర్ జై హనుమాన్. హనుమంతుడికి ఇచ్చిన ఎలివేషన్ ఎంత పెద్ద స్టార్ హీరో ముందు ఇచ్చిన ఎలివేషన్ పనికి రాకుండా పోయింది. అనా బీభత్సం అరాచకం అసలు మైండ్ పోయింది భయ్యా. అసలు ఒకటే మాట అంటారు చూసిన వాళ్ళు, జై శ్రీరామ్ జై హనుమాన్ గందే. హనుమంతుడు కనిపించిందా? మంచి సినిమా చూసారా? సూపర్ సూపర్. సినిమా స్టార్ట్ అయిన క్షణం నుంచి క్లైమాక్స్ వరకు అసలు నాకు బయటికి రాబుద్ది కాలే. ఇంకా నాకు ప్రీ క్లైమాక్స్ ఇంకా క్లైమాక్స్ అయితే నా కళ్ళ ముందు ఇంకా అట్లనే ఉంది. హనుమాన్ చూపించి పాడు, హనుమాన్ని ప్రశాంత్ వర్మ చూపించింది సినిమాకి. మీరు దేవుణ్ణి గుళ్ళో చూస్తుంటారు, థియేటర్ లో చూస్తారు ఈసారి. 50 కోట్ల బడ్జెట్లో విజువల్ చూపించారు, సాక్షాత్ హనుమంతుని చూపించారు, మాకు శ్రీరాముని చూపించారు. జై శ్రీరామ్.
ఐ థింక్ ఐ వాస్ ఇమెన్స్లీ క్వశ్చన్ లాస్ట్ ఒక 30 మినిట్స్ అంతా నన్ను ఎష్టో గూస్ బంప్ మూమెంట్స్. By the texture of the animation, I saw to Prashant Verma. Feast to the eyes. Kalapang, Kannulu Pandu. Man, Charava. Hanuman cinema, Vetta Hitta Indi. Our team ki congratulations. Hanuman Chakram, I personally feel it. For my ideology and for the people in the film. Teja Gana Prashant Verma. 3 songs are also in the film. Congratulations, Prashant. Not just for the film, but also for teaching a lesson to everyone in the industry. Anjaneya Swami yokka nirbhayatvanni, parakramanni, dushta shikshanaki ela vaadalo chupinchinatundi movie kabatti inka abhinandistunnanu. త్రిభువన నిలయం దేవదాసు ప్రకాశం ఖం 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 కల్పవృక్షం మణిమయమకుటం మాయమాయా స్వరూపం ఖం 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 కాలచక్రం సకల దిశయశం రామదూతం నమామి. ఇన్క్రెడిబుల్ జర్నీ నిజంగా. ప్రేక్షకులు ఇది మా సినిమా అని అనుకుంటే ఎంతవరకు తీసుకువెళ్తారు అనే దానికి హనుమాన్ సినిమా ఒక ఎగ్జాంపుల్ అని చెప్పాలి. ప్రతి ఒక్కరూ హనుమాన్ సినిమా విజయం మా సొంత విజయంగా ప్రేక్షకులు భావిస్తున్నారు. అండ్ నిజం చెప్పాలంటే హనుమంతుల వారే ప్రేక్షకుల రూపంలో ఈ సినిమాని ఇంత అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నారా అని అనిపిస్తుంది. అండ్ ద టీమ్ డిజర్వ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్రిసియేషన్. ఇవాళ ఎవరి నుంచి అయితే ఇంత మంచి లవ్ దొరుకుతుందో ద టీమ్ డిజర్వ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ ద హోల్ టీమ్ ఆఫ్ హనుమాన్. అండ్ ప్రశాంత్ వర్మ గారు, మీ నాన్నగారు మాట్లాడిన మాటలు అయితే అందరూ ఎంత రిలేట్ అయ్యారంటే చాలా క్యూట్గా అనిపించిందండి. ఇలాంటి మూమెంట్స్ ఇంకా ఎన్నో రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ డెఫినెట్గా హనుమాన్ సినిమా ప్రమోషన్స్ దగ్గర నుంచే ప్రేక్షకులు చాలా ఓన్ చేసుకున్నారు అని చెప్పాలి. అండ్ అన్నిటికీ మించి ఆ అంజనాదేవి పుత్రుడు చిరంజీవి గారు, పద్మవిభూషణ్ చిరంజీవి గారు వచ్చి ఆశీర్వదించి ఆయన ఏదైతే ఒక మంచి బూస్ట్ ఇచ్చారో అక్కడి నుంచి హనుమాన్ సినిమా అలా ముందుకు వెళ్తూనే ఉంది. సో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లకి పైగా కలెక్ట్ చేస్తూ దూసుకుపోతోంది. వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా ఈ సినిమాకి సంబంధించి లిరిక్ రైటర్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాము. కాసర్ల శ్యామ్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? కాసర్ల శ్యామ్ గారికి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరమే లేదు. మనం ఈరోజు పాడుకుంటున్న ఎన్నో పాటల్లో 70% సాంగ్స్ ఆయనవే అని చెప్పాలి. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమాలో పూలమ్మే పిల్ల
పాటతో మా ముందుకు వచ్చారు. అలాగే అనుదీప్ గారు ఇక్కడ ఉన్నారు, ఆయన్ని కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్గా ఇవాళ ఇక్కడ మన ముందు వస్తున్నారు అన్నమాట. సో ఆవకాయ ఆంజనేయ అసలు మామూలు మ్యాజిక్ కాదు, దాని గురించి చాలా స్పెషల్గా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ ఆ మూమెంట్లో వచ్చే పాటకి కానీ వండర్ఫుల్. అలాగే వి ఆల్సో హ్యావ్ సింహ గారు హియర్, లిరిసిస్ట్ సింహ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ కృష్ణ సౌరభ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎస్ కృష్ణ సౌరభ్ గారు ప్లీజ్. సో శ్యామ్ సార్ యా ముందు ఒక పిక్క. అందరికీ నమస్కారం అండి. వాట్ ఏ జర్నీ సార్. చూస్తుంటే వానరమూక రామదండు కలిసి లంక మీద దండయాత్ర చేసినట్టు, పేరు ఉందా పేరు లేకున్నా టెక్నీషియన్స్ అందరూ కలిసి కట్టుగా ఈ హనుమాన్ సినిమాని పట్టుకొని ఈ ఆయుధాన్ని పట్టుకొని బాక్సాఫీస్ మీద దండయాత్ర చేసి ఈరోజు ఈ రిజల్ట్ సంపాదించుకున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. ఇందులో నేను పూలమ్మ పిల్ల అన్న పాట రాశాను, దానికి మా మిత్రుడు హరి గౌర స్వరపరిచాడు. అట్లాగే హరి గౌర బీజియం కూడా ఎంతో పేరు తెచ్చింది, సినిమాకి చాలా ఉపయోగపడింది. నేషన్ మాన్స్టర్ అండి, నా పాట ఎప్పుడు రిలీజ్ చేస్తారు? చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే సినిమాలో డైరెక్ట్గా పాట చూసి ఆ తర్వాత చాలామంది ఈ పాట ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడగడం, ఈ పాట ఖచ్చితంగా కాసర్ల శ్యామే రాసి ఉంటాడు అని చెప్పి నా రైటింగ్ శైలిని కూడా పట్టుకొని నన్ను అభినందించిన మిత్రులు కూడా చాలామంది ఉన్నారు. వారందరికీ నేను ఈ వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తేజ గారు, మీ కష్టం ఫలించింది. ఈరోజు నిజంగా ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ని ఎంత ఆదరిస్తున్నారో మీకు కూడా అంత ఆదరణ లభించింది, చాలా సంతోషంగా ఉంది. హీరోయిన్ గారికి, వరలక్ష్మి గారికి, మిగతా టెక్నీషియన్స్ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం అప్పుడెప్పుడో విన్నాము రామారావు గారి కాలంలో థియేటర్లు దేవాలయాలు అయినాయని, ఈరోజు థియేటర్లన్నీ దేవాలయాలు అయ్యాయి. అంత ఆ విజయం సాధించాము. హనుమాన్ ఇంకా ఆదరిస్తున్నారు, చూడని వారు ఖచ్చితంగా చూడండి. మన హనుమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇంకా నిలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిగతా టెక్నీషియన్స్ అందీప్ దేవ్కి, సౌరభ్కి, సింహకి మీకు కూడా కంగ్రాచులేషన్స్. పూలమ్మే పిల్ల, పూలమ్మే పిల్ల, గుండెను ఇల్ల దండగా అల్లా. పూలమ్మే పిల్ల, పూలమ్మే పిల్ల, పూలమ్మే పిల్ల, అమ్మాయి జెల్లో చేరేది ఎల్లా. పూలమ్మే పిల్ల. సార్ తొందర రిలీజ్ చేయండి సార్. థ్యాంక్ యూ. మీకు ఆడియన్స్ పల్స్ ఎంత బాగా తెలుసు అంటే మేము అడుగుదాం అనుకునే లోపే పాట పాడారండి. సింహ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ఒక ముందుగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక శ్రీకాకుళం అబ్బాయి చేతిలో హీరో ఎలివేషన్ చేసే సాంగ్ నా చేతిలో పెట్టారు ఆయన రాయమని. ఎలా ఎలివేట్ చేస్తావు అసలు హీరోని? అసలు నాకు ఫస్ట్ ఈ కథ ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు హీరో కూడా ఎవరు పేరు కూడా నాకు చెప్పలేదు సార్. మా ఉత్తరాంధ్ర అందరికీ ఇంకా హీరో అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే. నేను అతన్నే దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ పాట రాస్తే నువ్వు ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాసేవయ్యా, ఇది పెద్ద హీరో అనుకుంటున్నావేమో, కానీ హీరో ఒక కొత్త అబ్బాయి అనుకోవచ్చు, కానీ అందులో వచ్చే పవర్స్ ప్రపంచం మొత్తం ఒక ఇన్స్పైర్ అయ్యే ఒక డివోషనల్ పర్సన్ యొక్క పవర్స్ ఆంజనేయ స్వామిది. సో ఇప్పుడు నువ్వు రాయి ఎలా రాస్తావని చెప్తే రెండో వెర్షన్ రాశాను. మళ్ళీ నేను రెండో వెర్షన్ రాసేటప్పుడు ప్రతి లైన్కి ఒక మంచి మంచి అర్థం వచ్చింది. అంటే ఆ సీక్వెన్స్ మొన్న ఒక ఇంటర్వ్యూలో చూశాను, ప్రశాంత్ సార్ చెప్పారు నా గురించి. అంటే ఆ సీక్వెన్స్ అంతా ఆ అబ్బాయి డిజైన్ చేసి చెప్పాడు నాకు అని. చాలా అసలు నేను ఎమోషనల్ అయ్యాను. అంటే పురాణాల్లో ఆంజనేయ స్వామి ఆకాశంలో ఉన్న సూర్యుడిని ఒక పండు అనుకుని వెళ్ళి తినటం వరకు మాత్రమే అందరికీ తెలుసు. ఒకవేళ
అతను ఆ పండును తిన్న తర్వాత అతని మూతి ఆవకాయలా రెడ్గా మారితే అతనితో పాటు ఉన్న స్నేహితులు నీ మూతి రెడ్గా ఆవకాయలా ఉంది అని అంటే అసలు ఆవకాయ అంటే ఏంటమ్మా అనుకుని అంజనాదేవి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ తల్లి అంజనాదేవి ఆవకాయ తయారు చేసే విధానం నేను చెప్తాను బాబు, నేను తయారు చేస్తాను, కాకపోతే ఇది అడవి, మనమంతా ఓనర్లం కదా, ఈ అడవి ఆవకాయ తయారు చేసే ప్రాసెస్లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, ఆ ఇబ్బందులకు నువ్వు ఎదురుగా నిలబడి నేను చేసే పనికి నువ్వు సాయపడితే నేను ఆవకాయ తయారు చేసి నీకు చూపించి దాని రుచి కూడా చూసి పెడతాను అని ఒక జానపద రూపంలో ముందర చెప్పాను. ఆ తర్వాత అక్కడి నుంచి హీరో ఎలివేట్ చేస్తూ అతను ఎలా సాయపడ్డాడు ఆ ఆవకాయ ప్రాసెస్కి, అలాగే మన కథలో హీరోయిన్కి వచ్చే ఆపదకి ఎదుర్కొని ఆయన ఎలా నిలబడ్డాడు అనేది పాట యొక్క వృత్తాంతం అన్నమాట. సో ఈ పాటను నేను రాసి నేను రాసిన సినిమాల్లో ఉన్న మొదటి పాట ఇదే నాది. అలాంటి పాటకి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అవ్వటం, ఒక సక్సెస్ మీట్ అవ్వటం, 200 కోట్లు సంపాదించే అందరి మన్నలను పొందడం అనేది నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అన్నమాట. ఇంకా థ్యాంక్ యూ సార్. సూపర్బ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. మరి ఆవకాయ, ఆంజనేయ, అనుదీప్ మాట్లాడతారు ఇప్పుడు. వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా జర్నీలో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా అలా ఫస్ట్ గేరిసి అలా వదిలేడు ప్రశాంత్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్, నా మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్షన్ ఒక బైక్కి ఫస్ట్ గేర్ వేసావు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సినిమా రిలీజ్ అయ్యాక చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు ఆవకాయ సాంగ్ గురించి. సో చాలా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఎప్పుడు థియేటర్లో అసలు మనం వర్క్ చేసిన బేసిక్గా చిన్న కోరస్ పాడినా కూడా ఆ పాట థియేటర్లో వస్తుంటే నేను చాలాసార్లు ఎంజాయ్ చేస్తాను. జనాలు అందరూ అరుస్తుంటే అబ్బా ఈ పాటకు నేను వర్క్ చేశాను కానీ ఈ సినిమాకి నేను వర్క్ చేశానని చాలా ఎంజాయ్ చేశాను. సో ఈ పాటకి నేను చాలా చాలా ఎక్కువ ఎంజాయ్ చేశాను అనమాట యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా. సో ఐ హోప్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ తేజ, వండర్ఫుల్ జాబ్, చాలా మంచిగా ఉంది సినిమా, యూ డిడ్ రియలీ గ్రేట్ అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద టెక్నీషియన్స్ హూ వర్క్ ఫర్ దిస్ మూవీ. అండ్ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు యు ఆర్ రియలీ బ్లెస్డ్ టు వర్క్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ మై మ్యూజిషియన్స్ నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ జర్నీలో. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్ యూ. అంతేనా పాట పాడకపోతే ఎలా, మాటలు ఎలాగో రావట్లేదు ఆనందంలో, కనీసం పాట రావాలి కదా. ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు సూడరయ్య, శక్తినంతా కూడగట్టి చెట్టు దిలిపినాడు అంజయ్య. ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు సూడరయ్య, శక్తినంతా కూడగట్టి చెట్టు దులిపినాడు అంజయ్య. అంజనాద్రి హనుమంతో నీ శక్తి లెక్క ఉప్పెనంతో. థ్యాంక్ యూ. వావ్ వావ్ బ్యూటిఫుల్. ప్రశాంత్ వర్మ గారు ఎదురు చూస్తున్నామండి పాటలన్నిటి కోసం, మళ్ళీ మళ్ళీ థియేటర్స్కి వెళ్తున్నాం యాక్చువల్లీ. యా కృష్ణ సౌరభ్ గారు ప్లీజ్. ముందుగా ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ ప్రశాంత్ గారు అండ్ నిరంజన్ రెడ్డి గారు అండ్ ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. యా నేను ఈ మూవీలో సిస్టర్ సెంటిమెంట్ సాంగ్ చేయడం జరిగింది. ద అమౌంట్ ఆఫ్ కాల్స్ ఐఎమ్ గెట్టింగ్ చాలా, దే కనెక్టెడ్ సో మచ్ ఎమోషనల్లీ అని, దే వర్ లైక్ లిటరలీ క్రయింగ్ ఇన్ ద థియేటర్ అండ్ లైక్ ఐ వాస్, నేను ఇది ఇంకా బిలీవ్ చేయలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సాంగ్లోని ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు రికార్డ్ చెన్నైలోని ద బెస్ట్ మ్యూజిషియన్స్ ఫర్ ది సాంగ్ అండ్ వీళ్ళందరూ ఈ మ్యూజిషియన్స్ అందరూ చాలా పెద్ద పెద్ద కంపోజర్స్కి వర్క్ చేసిన వాళ్ళు. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు వర్క్ విత్ దిస్ ఆల్ పీపుల్ అండ్ థ్యాంక్స్ టు మై ఆల్ మ్యూజిషియన్స్, సింగర్స్, లిరిసిస్ట్ కేకే గారు అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ నలుగురికి కూడా ఫర్ యువర్ వండర్ఫుల్ కాంట్రిబ్యూషన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక ఆలస్యం చేయకుండా ఇవాళ మన గ్రాటిట్యూడ్ మీట్లో కాస్తంత ఎనర్జీ మన రోహిణి వచ్చేస్తుంది నింపడానికి. రోహిణిని పిలిచేద్దాము ఆన్ స్క్రీన్. సినిమాలో ఎంత మంచి కామెడీ వీళ్ళందరూ కలిసి ఎంత మంచి ఎంటర్టైన్మెంట్ని అందించారు అని అంటే సినిమా ఆద్యంతం ఎంటర్టైనింగ్గా ఎంగేజింగ్గా ఉండేలాగా ప్రశాంత్ వర్మ గారు అంతే అద్భుతంగా ప్లాన్ చేశారు. వెల్కమ్ రోహిణి అండ్ నౌ ఐ రిక్వెస్ట్ మీర్ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్.
మీర్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సినిమాటోగ్రాఫర్గా డైరెక్టర్గా మనందరికీ ఆయన తెలుసు, బట్ యాక్టర్గా ఈ సినిమాలో చాలా గుర్తుండిపోయే పాత్రలో మనందరికీ కనిపించారు మీర్ గారు. వెల్కమ్ సార్. సో ముందుగా మీర్ గారు మాట్లాడతారు. గోవింద, అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. బై డిఫాల్ట్గా ఇవాళ రోజు ఈ హనుమాన్ సినిమాతో అనుబంధం ఉన్న వాళ్ళందరిలో ఎవరు కూడా ఎంత ఆనందంగా ఉన్నారో నేను మాటల్లో చెప్పలేను. అందులో ప్రత్యేకంగా నేను చాలా 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 ఆనందంగా ఉన్నాను. ఈ ఆనందానికి, అవకాశానికి, అదృష్టానికి ముఖ్యంగా కారకులైన ప్రశాంత్ వర్మ గారికి, ప్రొడ్యూసర్ గారికి, వెంకట్ గారికి, అలాగే మా శివేంద్ర గారికి, విజయ్ గారికి, మా వాల్మీకి గారికి, వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ రోజు మా ఈ హనుమాన్ సినిమా ఇంత అఖండ విజయం, అంటే నేను ఊహించినంతకంటే ఎంతో ఎక్కువ విజయం సాధించడానికి ముఖ్యంగా కథాబలం, కథనం, అలాగే విజువల్స్, మ్యూజిక్, పెర్ఫార్మెన్సెస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముఖ్యంగా దీనికి నేను అనుకుంటున్న కారణం దైవ అనుగ్రహం అండి. దైవబలం, దైవానుగ్రహం చాలా ఎక్కువగా ఉంది ఈ సినిమాకి అని నేను గట్టిగా నమ్మాను. ఎందుకంటే ఆ రోజుల్లో సినిమాలు చేసేటప్పుడు ఇలాంటి భక్తిరస చిత్రాలు, పౌరాణిక చిత్రాలు చేసేటప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో, వినయ విధేయతలతో చేసేవాళ్ళు ఆ రోజుల్లో. అంతే వినయ విధేయతలు, అంతే భక్తి శ్రద్ధలతో ఈ సినిమాని మా ప్రశాంత్ వర్మ గారు, మా అబ్బాయి తేజు అంతే ఇదిగా చేశారు. ఎందుకంటే షూటింగ్ అప్పుడు నేను చూశాను, తర్వాత ప్రీ రిలీజ్ కానివ్వండి, పోస్ట్ రిలీజ్ ఫంక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంత వినయ విధేయతలు, ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారో నాకు చాలా ఆనందంగా ఉంది. మా ఫాదర్ చెప్పేవారు ఆ రోజుల్లో, రామారావు గారు ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు చాలా నియమనిష్టలతో, అసలు ఉపవాసాలు ఉండి నేల మీదే పడుకొని అంత గట్టిగా చేసేవారు, అందుకే ఆ సినిమాలు అంత బాగా ఆడేవని. మరి అంతే నిష్ఠతో, అంతే వినయ విధేయతలతో ఈ సినిమా చేశారు కాబట్టి ఇవాళ ఇంత విజయం సాధించిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇవాళ కూడా చూడండి, ఈ సక్సెస్ మీట్ అనలేదు దీన్ని, దీన్ని గ్రాటిట్యూడ్ మీట్ అన్నారు. సో దీని వెనకాలంతా భగవంతుడి ఆశీస్సులు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. అలాగే వకీల్ సాబ్ సినిమాలో నాకు ఒక వేషం రావటం ఎంత అదృష్టమో, ఈ సినిమాలో హీరోయిన్ మా మీనాక్షికి తాతయ్యగా నేను యాక్ట్ చేయటం కూడా అంతే అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఈ సినిమా చేయటం నాకు నిజంగా ఒక ఎడ్యుకేషను, ఒక ఎగ్జైట్మెంటు, అలాగే చూస్తున్నప్పుడు గొప్ప ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఈ సినిమా నేను ఒక 25 డేస్ ఎంతో పనిచేశాను. ఈ 25 డేస్ కూడా షూటింగ్కి వెళ్ళగానే నేను వాళ్ళు ఇచ్చిన బట్టలు వేసుకొని వెంటనే స్పాట్కి వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే అక్కడ మా వినయ వర్మ, మా ప్రశాంత్ వర్మ గారు, మా శివేంద్ర గారు, మా నాగేంద్ర గారు, వీళ్ళందరూ, మా విజయ్ గారు, వీళ్ళందరూ పడుతున్న ఆ శ్రమ, ఆ కమిట్మెంటు, ఆ హార్డ్ వర్క్ అంతా చూసి చాలా మురిసిపోయేవాడిని అనమాట. అలాగే ఎడ్యుకేషన్ ఏంటంటే, నేను ఫస్ట్ టైం ఈ సినిమా ఎల్ఎఫ్లో షూట్ చేశారు. ఆ ఎల్ఎఫ్లో షూట్ చేయటం అనేది నేను ఫస్ట్ టైం చూడడం అనమాట. బీయింగ్ ఎ టెక్నీషియన్ నాకు చాలా ఎక్సైటింగ్గా ఉండింది. లార్జ్ ఫార్మాట్లో షూట్ చేశారు, 2 కెమెరాలు, సిగ్నేచర్ ప్రైమ్ లెన్సెస్, రోజు కొత్త గ్యాడ్జెట్, కొత్త ఎక్విప్మెంట్ వచ్చేది. అదంతా కూడా మా శివగారు నన్ను పిలిపించి, నా మీద ఉన్న గౌరవంతో, నా మీద ఉన్న ప్రేమతో, ఆయన ఈ గ్యాడ్జెట్ ఇవాళ తెప్పించాము, ఇది ఇవాళ వాడుతున్నాము, దీని ఫీచర్స్ ఇవి, దీని గొప్పతనం ఇది అని చెప్తుంటే అదంతా కూడా నాకు ఎడ్యుకేషన్గా ఉండేదన్నమాట. సో రోజు కూడా షూటింగ్కి వెళ్తున్నప్పుడు నాకు చాలా ఎగ్జైట్ అయ్యేవాడిని, చాలా ఎడ్యుకేట్ అయ్యేవాడిని. అలాగే శివేంద్ర గారు ఆయన చూపించిన షార్ట్స్, ఆవకాయ సాంగ్ నేను 2.5 ఇయర్స్ ముందే చూపించారు ఆయన. ఎంత బాగా, ఎంత బ్యూటిఫుల్ బ్లాక్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉండింది. అలాగే ప్రశాంత్ వర్మ కూడా కొన్ని షార్ట్స్ నాకు చూపించి చాలా ఎగ్జైట్ అవుతాయి. అవన్నీ చూస్తుంటే, ఆ కమిట్మెంట్, అవన్నీ చూస్తున్నప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యేవాడిని అనమాట. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్లో, ఆ చిన్నపిల్ల ఫ్లాష్ బ్యాక్ సీన్లో ఆ అమ్మాయి దీన్ని మిర్రర్ షాట్ ఒకటి చూపించి మీరు చాలా ఎగ్జైట్ అయ్యి, ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. అంత కమిటెడ్, అంత ఎగ్జైట్, అంత హానెస్ట్గా చేశారు కాబట్టి ఇవాళ ఇంత రిజల్ట్ వచ్చిందని నేను భావిస్తున్నాను. నిజంగా ఇంత రిజల్ట్ వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే సినిమా చూస్తున్నప్పుడు గొప్ప ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను ఏదో చిన్న సినిమా చూస్తున్నట్టు నేను ఫీల్ అవ్వలేదు. ఒక వర్చువల్ రియాలిటీలో కథ చూస్తున్నంత ఇన్వాల్వ్ అయిపోయాను అనమాట నేను. అంత బ్యూటిఫుల్ బ్లాక్స్, బ్యూటిఫుల్ విజువల్స్,
అంత బ్రహ్మాండంగా అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే మా ఫాదర్ చెప్పేవారు, సినిమా చూస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్స్కి ప్రేక్షకులకు మధ్య కెమెరా ఉన్నట్టు ఫీల్ అవ్వకూడదరా, అప్పుడే కనెక్ట్ అవుతారని. ఆ ఎక్స్పీరియన్స్ సినిమాలో నేను పొందాను. నేను దానికి ముందుగా చాలా ప్రశాంత్ వర్మ గారికి, శివగారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బ్యూటిఫుల్ కంపోజిషన్స్, ఎక్కడగా ఫోర్స్డ్గా ఎక్కడా లేకుండా ఎంతో బ్యూటిఫుల్గా షూట్ చేశారు. చాలా కాంప్లిమెంట్స్ నాకు 11th ఈవినింగ్ నుంచే మొదలయ్యాయి. నేను ఊహించినన్ని కాంప్లిమెంట్స్ అన్నీ వస్తుండినాయి. బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నాకు నా మనవడు, 5 సంవత్సరాల మనవడు చెన్నైలో సినిమా చూసి నాకు ఇంటర్వెల్లోనే ఫోన్ చేశాడు, చాలా సూపర్గా ఉంది సినిమా తాతయ్య అని. అయితే వాడు అడిగింది ఏంటంటే, నువ్వు హీరోయిన్ తాతయ్య వేసావు, హనుమంతుకు తాతయ్యగా ఎందుకు వేయలేదని అడిగాడు నన్ను. అంటే వాడు అంత కనెక్ట్ అయ్యాడు అనమాట, హనుమంతుకు తాతయ్యగా వేయొచ్చు కదా అన్నాడు. లేదురా, హీరోయిన్ తాతయ్య హనుమంత్ తాతయ్య నేనే రా, ఇద్దరికి అబ్బాయికి లేరు కదా అని వాడిని ఇచ్చేసాను అనమాట. అంత ఎగ్జైట్ అయ్యాడు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద సక్సెస్ వచ్చినందుకు ప్రశాంత్ వర్మ గారిని ఇంకా ముందు ముందు కూడా ఇంకా సక్సెస్ అవ్వాలని. అదే సమయంలో మా నాన్నగారు ఇంకో విషయం కూడా చెప్పేవారు, ఫెయిల్యూర్స్ తట్టుకోవడం చాలా ఈజీ, సక్సెస్ తట్టుకోవడం చాలా కష్టం అని. ఆ సక్సెస్ని తట్టుకునే శక్తి మీకు భగవంతుడు ప్రసాదించాలని, మీరు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి నటీ నటికి, టెక్నీషియన్స్ అందరికి కూడా నా అభినందనలు. చాలా చాలా థ్యాంక్స్, చాలా చాలా ఆనందంగా ఉంది. స్వస్తి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రోహిణి. అందరికీ నమస్తే అండి. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. నేను సినిమా చేసేటప్పుడు ఏంటి చిన్న చిన్న ముక్కలు ముక్కలు తీస్తున్నారన్న సీన్స్ నేను ఉంటాయా లేకపోతే ఎగిరిపోతాయని భయపడ్డాను. బట్ తీసిన ప్రతి షాట్ కూడా మూవీలో చూసుకొని నాకు నేనే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. అండ్ ఇంత పెద్ద సినిమా సక్సెస్లో ఫస్ట్ టైం అండి నేను ఉండడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ సినిమాలో ముగ్గురు లేడీస్ బాగా కనిపించారండి, కొంచెం పెద్ద కనిపించింది నేనే అనుకోండి, మన హీరోయిన్ గారు, వరలక్ష్మి గారు, తర్వాత నేను. అండ్ ఈ ఆపర్చునిటీకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్టిస్టులు అందరూ కూడా అసలు చాలా ఫ్రెండ్లీగా వర్క్ చేశారు, హీరోయిన్ గారు కానీ తేజ గారు అయితే అసలు చాలా యాక్టివ్ ఉంటారు. అండ్ మన షూట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎడ్ల బండి, మేము షూట్ చేస్తుంటే ఎడ్ల బండి మీద ఆ ఎద్దులు కొంచెం కంట్రోల్ తప్పేసి అందులో, అదే ఇటు పడితే లోయ, ఇటు పడితే కొంచెం ఒక గుంటలా ఉంది, అందులో పడగానే ఆయన పరిగెట్టి పారిపోయారు. ఓకే, నాకు సంబంధం లేదు, ఎట్లెవరియో నేనెవరో నాకు సంబంధం లేదని చెప్పి ఇద్దరు లేడీస్ అసలు ఇలాంటి అందమైన ఆడపిల్లలు వదిలి సెలవెళ్ళిపోతారండి, కాపాడాలి కదా నేను. ఓకే, ఇప్పుడు ఇలా మాట్లాడితే లేచి వెళ్ళిపోతారంటే ఇప్పుడు అవన్నీ వద్దు. బట్ నన్ను సెకండ్ హీరోయిన్ అన్నారు తేజ గారు, చూసా సీన్స్ ఏమైనా పెడతారేమో అని. ప్రశాంత్ వర్మ గారు నెక్స్ట్ పార్ట్ 2లో కొంచెం ప్లాన్ చేయండి సార్. ఓకేనా? అండ్ ప్రశాంత్ వర్మ గారి గురించి ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఆడవాళ్ళందరూ క్యూ కడుతున్నారండి రీల్స్లో వాటిల్లో. ఈయన సూపర్ హీరో అవ్వచ్చు, ఇప్పుడు ఆడవాళ్ళందరికీ ప్రశాంత్ వర్మ గారు హీరో అయిపోయారు. మీ వైఫ్ ఇక్కడే ఉన్నారు, పర్లేదా? అండ్ అమ్మాయిలందరూ, శ్రీ శివశక్తి శివశక్తి దత్తా గారు ఇప్పుడే ఇక్కడికి రావడం జరిగింది, వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. హనుమాన్ సినిమాలోని కొన్ని అద్భుతమైన పాటలకి మనందరం ఎన్నో ఏళ్ళు పాడుకునేటువంటి, వినేటువంటి అద్భుతమైన సాహిత్యాన్ని అందించినటువంటి శివశక్తి దత్తా గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. వెల్కమ్ సార్. నమస్తే సార్, వెల్కమ్. చూసుకోండి, కొంచెం కాంపిటీషన్ పెరిగింది. అందరూ ఏం చేస్తాం, ఏడుస్తాం అంతే. పెళ్ళైన ఫోటో ఏదో పెట్టారు, ఈ చూసి ఏడుస్తున్నారు. బట్ ఓకే ఫైన్, ఇంకా తప్పదు, మనం కొన్ని కొన్ని యాక్సెప్ట్ చేయాలి అనుకుంటా, ఎన్నో అన్నీ జరగవు. అండ్ సినిమా అయితే ఒక్కొక్క షాట్ ఒకే లెవెల్ అండి. అసలు మేము చేసింది నార్మల్ షూట్, బట్ మూవీ ఓవరాల్గా చూసిన తర్వాత లాస్ట్ క్లైమాక్స్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ అంటే సూపర్. ఎప్పుడు అంటారు కదా, కంటెంట్ బాగుంటే ఆబ్వియస్గా అవుట్పుట్ అనేది బాగుంటుందని చెప్పి, దీనికి నిదర్శనం ఇదే. అండ్ మాకు చాలా సపోర్ట్గా ఉన్న మన కెమెరామెన్ గారు, విజయ్ గారు అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత పెద్ద సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్, కంగ్రాచులేషన్స్ రోహిణి. థ్యాంక్ యూ సో మచ్ మీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నిజంగానే ఆ సినిమా హనుమాన్ థియేటర్లో సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే ఆ మనీ ఫార్మేషన్ దగ్గర నుంచి, అంజనాద్రి థీమ్ సాంగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, చివరిగా క్లైమాక్స్లో ఏదైతే బియాండ్ గూస్ బంప్స్ ఫీలింగ్ మనకి వచ్చిందో హనుమాన్ చాలీసా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి, ప్రతి సీన్ని, అంటే మామూలుగా ఎవరినైనా ఎలివేట్ చేయాలి అని అంటే
హనుమంతుల వారి బలంతో పోలుస్తూ ఏదో ఎలివేషన్కి వాడుతూ ఉంటాం పోలికగా. అలాంటిది ఇక్కడ హనుమంతుల వారికే ఎలివేషన్ ఇచ్చే సన్నివేశాలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే అది మామూలు విషయం కాదు. అలాంటి గూస్ బంప్స్ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అండ్ మనందరం చెరిష్ చేసుకునే బ్యూటిఫుల్ సాంగ్స్ని అందించిన హరి గౌరవ్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌరవ్ గారు ఇప్పుడు స్టేజ్ పైకి వచ్చేస్తూ ఉన్నారు. అంజనాద్రి థీమ్ సాంగ్ కానీ, రమ్ రమ్ సాంగ్ కానివ్వండి, హనుమాన్ చాలీసా. ఇన్నాళ్ళు మేము ఒక హనుమాన్ చాలీసా వింటే, ఇది వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో అయితే ఇదే మోగుతుందండి, హనుమాన్ చాలీసా, ఈ వర్షన్ ఆఫ్ హనుమాన్ చాలీసా. సో హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. సో ఎలా ఉంది, ఎలా ఉంది ఈ రెస్పాన్స్? అసలు రెస్పాన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గ్రాటిట్యూడ్ మీట్ కదండి. శీర్షక్ దాత సార్, హాయ్ సార్. గ్రాటిట్యూడ్ మీట్ మనలందరినీ మన కుటుంబం కాపాడుతూ ఉంటుంది కదండి. గత 10 సంవత్సరాలుగా నేను మ్యూజిక్ చేస్తూనే ఉన్నాను. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ప్రతి సినిమాకి వెళ్ళడం, ఆ హీరోకి ఎలివేషన్ మ్యూజిక్ నేను అందించుకోవటం, వచ్చి రికార్డ్ చేసుకోవటం, ఇలా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థీమ్స్ చేసుకుని పెట్టుకుంటాం. నాకు ఒక స్టేజ్లో ఎందుకు చేసుకుంటున్నాను ఇవన్నీ, అసలు ఎందుకు ఇన్ని థాట్స్ వస్తున్నాయి, నాకు ఎందుకు ఇంత బాధపడుతున్నా, నేను కరెక్ట్గా ఆపర్చునిటీ మనకి ఎందుకు రావట్లేదు అని నాలో నాకు చాలా అంతర్మథనం ఉండేది. అలాంటి ఒక సిచ్యుయేషన్లో నేను ఇందాక చెప్పాను కదా, మనల్ని మనం కాపాడేది మన ఫ్యామిలీ. అలా నా థాట్స్ని కాపాడే ఒక కుటుంబంలాగా ప్రశాంత్ వర్మ సార్ వచ్చారు నా లైఫ్లోకి. అవన్నీ వృధా కాకుండా పోయే దానికి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశారు సార్ మీరు. అంటే ఆ గ్రాటిట్యూడ్ అనే మాట 2 నిమిషాలు ఇక్కడ మాట్లాడి నేను దిగిపోయే అంత సింపుల్ కాదు సార్. అది దాన్ని నేను మళ్ళీ వర్క్ ద్వారానే ప్రూవ్ చేసుకోగలుగుతాను సార్. ఒక స్టేజ్లో నిజంగా నేనే కాదండి, అవకాశం రాక ఎంతో టాలెంట్ ఉన్న బయట చాలామంది అప్కమింగ్ కంపోజర్స్ అందరికీ ఒక బాధ ఉంటుంది. ఎందుకంత ఇప్పుడు నేను చిరంజీవి సార్ మూవీ చూసి వస్తా, బాలకృష్ణ సార్ మూవీ చూసి వస్తా, జురేనిటి సార్ మూవీ, ఎనీ నేమ్ ఎనీ హీరో బయటకు వచ్చిన తర్వాత దీనికి ఇలాంటి ఎలివేషన్ మనం ఇస్తే బాగుంటుంది కదా అని ఆలోచన వస్తూ, అలాంటి ఒక ఆపర్చునిటీ కోసం మనం ప్రయత్నిస్తూ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోతే ఒక నిరాశ అనేది మొత్తం ఆవరించేస్తుందండి. అలాంటి మూమెంట్లో నాకు ఆంజనేయ స్వామి తేజసజ్జ గారి రూపంలో వచ్చారు. తేజసజ్జ గారికి ఎలివేషన్ ఎవరా, నేను ఇస్తున్నా, నేను వస్తున్నా ఆయన రూపంలోని. ఇప్పుడు ఈ ఫిలింలో ఈరోజు క్లైమాక్స్ ఎంత బాగుంది, ఆంజనేయం వచ్చినప్పుడల్లా పూనకాలు వచ్చేస్తున్నాయి అంటే కనుక, దీనికి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను 2 పేర్లు మర్చిపోయానండి. ఒకరు ముముక్ష జన మహాపీఠాధిపతి మా గురువు గారు పెదముత్తి కృష్ణా జిల్లా సీతారాం గురుదేవులు. ఆంజనేయస్వామి వచ్చే ముందు నిగనిగని గండ్రగొడ్డలి ధగధగ మెరయుచునెర్ర తార్కొని నీవా పగతుర గుండి ఎలవియగ జిగజీరవే అని ఒక పద్యం సీతారాం గురుదేవుల యొక్క పూర్వీకులు వంశస్థులు రాయటం, ఆ టైంకి నాకు స్వామి ఆలోచన ఇవ్వటం, అది నేను వాళ్ళని రిక్వెస్ట్ చేయటం, వాళ్ళు పెద్ద మనసుతో నాకు అది వాడరా అని చెప్పి ఒక అవకాశం ఇవ్వటం, దాన్ని ప్రశాంత్ వర్మ సార్ యాక్సెప్ట్ చేయటం. ఎందుకంటే ఇంత ప్రాసెస్ జరిగినా కూడా డైరెక్టర్ ఓకే కాదు అంటే అది మీ దాకా రాదండి. సో నేను మా గురువు గారికి కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే రెండోది, ఆంజనేయ స్వామికి ఎలివేషన్ ఇవ్వాలి అంటే కనుక చాలా రీసెర్చ్ చేస్తూ వచ్చా. స్వామి గురించి అందరూ ఇప్పటిదాకా రకరకాలుగా ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి, మనకి తెలియంది అయి ఉండాలి, ఒక చాలా గొప్పది అయి ఉండాలి, ఒక వింటే వైబ్రేషన్ రావాలి అని వెతుకుతున్న సందర్భంలో నండూరు శ్రీనివాస్ గారని ఆయన ఒక వీడియో పెట్టారండి, రమ్ 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 రక్తవర్ణం అనేది రామదూత స్తోత్రం. ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో ఆయన పెట్టిన ఒక వీడియో అది. ఒక తెల్లవారుజామున నాకు నిజంగా భగవత్ సంకల్పంలాగా నాకు ఆ వీడియో తారసపడటం, దానికి నేను అప్పటికప్పుడు ట్యూన్ చేయటం, ప్రశంసరికి అదే రోజు అదే తెల్లారిఘట్ట బ్రహ్మముహూర్తంలో కరెక్ట్గా ఆయనకి పంపటం, చాలా బాగుంది హరి వెళ్ళిపోదాం అని ఇమ్మీడియట్లీ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, ఈరోజు అది బ్యాక్ బోన్లాగా ఫిలిం అంతా కూడా మనకు ఉండటం అంతా దైవ సంకల్పం భావిస్తున్నానండి. ఇది ఈ ప్రాసెస్ మొత్తంలో కూడాను ఎక్కడైనా ఏ చిన్న జర్క్ వచ్చినా కూడా ఎక్కడైనా ఆగిపోతుందండి ఎవరి జర్నీ అయినా, కానీ ఇది మొదలుపెట్టిన మొట్టమొదటి రోజు నుండి కూడా చిట్ట చివరిదాకా దీన్ని పరిపూర్ణంగా పూర్తి చేయగలిగాము అంటే
భగవంతుడు ఆశీస్సులు నిజంగా ఉన్నాయని గట్టిగా నమ్ముతున్నా ఈ ఫిలింకి. అలాగే ఇంతమంది రామదూత స్తోత్రం గురించి చెప్పాలంటే అది ఎవరు రాశారో కూడా ఎవరికి తెలియదండి. స్వయంగా నండూరు శ్రీనివాస్ గారు చెప్పారు, ఋషులు గొప్ప గొప్ప ఋషులు రాసిన శ్లోకాలు ఇవన్నీ, వాటి తాలూకా వైబ్రేషన్ ఈ ఫిలింలో రికార్డ్ చేయబడి ఉంది. కాబట్టి థియేటర్లు ఈ రోజు ఒక తెలియని ఒక మంత్రశక్తి అనేది మొత్తం ఆవరించేసి ఆ వైబ్రేషన్ క్రియేట్ చేస్తుందండి. ఇంత గొప్ప ఐడియా రావాలి అంటే ఆ వ్యక్తి ఎంత గొప్ప మనిషి అయి ఉండాలి? అంత సింపుల్గా నేచర్ ఒక మనిషిని సెలెక్ట్ చేసుకోదండి. అలా సెలెక్ట్ చేసుకుంది అంటే కనుక ఆ మనిషి సామాన్యమైన వ్యక్తి కాదు, ఫ్యూచర్లో ఇంకా ఏదో పెద్ద చేయబోతున్నాడని అర్థం. అలా ప్రకృతి మా ప్రశాంత్ వర్మ గారిని సెలెక్ట్ చేసుకుంది. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అగైన్, గ్రాటిట్యూడ్. దాదాపుగా 500 రోజులు, 500 నుంచి 600 రోజులు అనుకోండి, సంవత్సరంన్నర 2 సంవత్సరాల పాటు కంటిన్యూగా దీని మీద కూర్చుని పనిచేయడం జరిగింది. పక్క రూమ్లోనే ఉంటూ కూడా నాతో మాట్లాడలేని సిచ్యుయేషన్లో ఉన్న మా పేరెంట్స్, వాళ్ళు నాకు ఇచ్చిన స్వేచ్ఛ అంటే వాడు పని చేస్తున్నాడు డిస్టర్బ్ చేయకూడదు అని దాదాపుగా 1.5 సంవత్సరాల పాటు వాళ్ళు నన్ను నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఏదైతే ఉందో, అండ్ ప్రత్యేకించి మా అమ్మగారు నా కోసం 1.5 సంవత్సరాల పాటు ప్రతి మంగళవారం ప్రతి శనివారం ఆవిడ ఎమోషనల్ అయిపోయి ఆవిడ ఉపవాసంలో ఉంటూ మొన్న రిలీజ్ అయ్యేదాకా కూడా, వాళ్ళకి నేను గ్రాటిట్యూడ్ కృతజ్ఞత చూపించుకోవాలంటే కనుక కొంచెం ఎమోషనల్గా ఉంటుందండి. అది చూపించుకోవాలంటే కనుక ఇదే ప్లేస్. ఆ 500 నుంచి 600 రోజుల పాటు కష్టానికి ఈరోజు 2.5 గంటల పాటు వాయించిన సినిమాకి 250 కోట్లు మించి దాటి వెళ్తుంది అంటే కనుక అది వాళ్ళ ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు. ఇంతమంది ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నా ఆలోచనలు వృధా కాకుండా ప్రశాంత్ వర్మ సార్ ద్వారా ఈ ఆపర్చునిటీ అండ్ శివశక్తి దత్త సార్, అంజనాద్రిపై సంతతి కొరకే అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కేసరి కులసతి కడుపు పంటగా థియేటర్ మొత్తం ఎంటర్ అయిన 1/2 గంటకే మీరు రాసిన లిరిక్ అరెస్ట్ అయిపోతాం సార్ మొత్తం. ఒక ఋషులు రాసిన రమ్ 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 రక్తవర్ణం కానివ్వండి, నిగనిగ ని గంటరగొడ్డలు కానివ్వండి, అంత సమానంగా మీరు అలాంటి ఒక లిరిక్స్ని మీరు రాయగలిగారు అంటే అది మా అదృష్టం సార్. మేము మీతో పాటు ట్రావెల్ చేయగలగడం, మీ అక్షరాలు ఇందులో అక్షింతల్లాగా ఈ ఫిలింకి ఉపయోగపడడం నిజంగా అది మా అదృష్టం. సో దీన్ని నేను ఇంకా ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్ అనేది 2 నిమిషాల పాటు ఇక్కడ నేను చూపించుకునేది కాదు సార్, ఇది ప్రశాంత్ వర్మ సార్ నా ఆలోచనలకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు, అవన్నీ వృధా కాకుండా ఒక కమర్షియల్ ఎలివేషన్ ఇవ్వగలిగే ఒక ప్లాట్ఫామ్ని మీరు క్రియేట్ చేశారు, దానికి నేను మళ్ళీ పని ద్వారానే నేను కృతజ్ఞత చూపించుకోగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవ. థ్యాంక్ యూ సో మచ్ హరి గారు, మీరు మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసి ఎమోషనల్ చేశారండి థియేటర్లో. మీరు ఇప్పుడు ఎమోషన్ అవుతున్నారు గ్రాటిట్యూడ్తో. థ్యాంక్ యూ సో మచ్ హరి గారికి. అండ్ అయితే ఇప్పుడే మనం హరి గారు మాటల ద్వారా పాటల గురించి మళ్ళీ తలుచుకున్నాం కదా, అయితే ఆ పాటలకి మాటల్ని అందించిన మన లెజెండరీ రైటర్ డైరెక్టర్ శివశక్తి దత్త సార్ ఇక్కడ ఉన్నారు. సార్ నమస్తే. సార్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ సిచ్యుయేషన్ చూసి. మా ప్రశాంత్ వర్మ సాధించిన ఘన విజయానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ కంగ్రాచులేట్ హిమ్ విత్ ఆల్ మై హార్ట్. యూ షుడ్ గో ఆన్ టేకింగ్ పిక్చర్స్ లైక్ దిస్ కంటిన్యూస్లీ ఫరెవర్ అండ్ ఫరెవర్ అండ్ ఫరెవర్. లాంగ్ లివ్ మిస్టర్ ప్రశాంత్ వర్మ. గాడ్ బ్లెస్ యూ ప్రశాంత్ వర్మ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్ అలాగే మీ అక్షరాల. వన్ మోర్ థింగ్ సార్ ప్లీజ్. గాడ్ బ్లెస్ తేజ. గాడ్ బ్లెస్ తేజ. గాడ్ బ్లెస్ తేజ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ అక్షరాల ద్వారా మాకు ఇచ్చే మెమరీస్ మాకు చాలా చాలా విలువైనవి, చాలా అదృష్టవంతులం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆలస్యం చేయకుండా ఇప్పుడు విజయ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కొడెక్టర్ విజయ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. రండి జస్ట్. ఏమైంది? ఆల్సో రాధాకృష్ణ గారు ఇక్కడే ఉన్నారు, వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డాల్బీ ఎట్మాస్ మిక్సింగ్ చేసినటువంటి రాధాకృష్ణ గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ యాక్చువల్లీ
ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒకసారి స్టేజ్ పైకి వస్తే బాగుంటుంది. ప్రశాంత్ వర్మ గారు, మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక్కసారి పంపించరా? ఎవరెవరు ఉన్నారు ఒకసారా? చైతన్య కృష్ణ, రండి 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 ప్లీజ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఒక్కసారి స్టేజ్ పైన జాయిన్ అయితే, ఐ థింక్ ప్రశాంత్ వర్మ గారు కూడా ఒక్కసారి స్టేజ్ పైన జాయిన్ అయితే ఆ పిక్చర్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎంత ప్యాషనేట్గా, ఎంత డెడికేటెడ్గా అండ్ ఎంత హార్డ్ వర్క్ చేసి, కెమెరా వెనకాల ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఇవాళ మనం ఇటువంటి అవుట్పుట్ చూసామో మనం అర్థం చేసుకోవచ్చు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ డిపార్ట్మెంట్. రాధాకృష్ణ గారు, థ్యాంక్ యూ. ప్రసాద్ సార్, థ్యాంక్ యూ. తేజు ఎవరిబడి ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సార్. కల్కి సినిమా రిలీజ్ అయ్యి నీకు కొంచెం డిసప్పాయింట్లో ఉన్నావు రోజు రాత్రి. ప్రశాంత్ సార్, ఆ రోజు విజయ్ మీరు బాధపడకండి, 100 కోట్ల సినిమా ఇస్తా అన్నారు రోజు నైట్. 250 కోట్ల పైన సినిమా ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఈ సినిమాను ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులకు, అలాగే మా అందరి వెనుక ఉండి నడిపించిన ఆ భగవంతునికి, మమ్మల్ని అందరినీ మంచి టీమ్గా సెలెక్ట్ చేసుకున్న మా డైరెక్టర్ గారు ప్రశాంత్ వర్మ గారు, అందరికీ కూడా మంచి జరగాలని, ఇంకా మంచి మంచి సినిమాలు కూడా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాధిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. సో హనుమాన్ సినిమాని టీమ్ ఎంత డెడికేటెడ్గా, ఎంత నమ్మి వర్క్ చేశారో, అంతే అద్భుతంగా ఈ చిత్రాన్ని నమ్మి డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి డిస్ట్రిబ్యూటర్స్, ఇవాళ దాని ఆనందాన్ని పంచుకుంటున్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ ఇవాళ ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. శశి గారు అండ్ కృష్ణ గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ద మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ శశి గారికి అండ్ కృష్ణ గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే కృష్ణ డిస్ట్రిబ్యూషన్ వంశీ గారు అండ్ ధీరజ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ధీరజ్ మొగిలినేని గారు అండ్ వంశీ గారులని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ ముందుగా మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. జై శ్రీరామ్, జై హనుమాన్. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో మేము ప్రశాంత్ వర్మ గారి సినిమా గతంలో రాయలసీమ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు జాంబిరెడ్డి చేయడం జరిగింది. సో దట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ ఫర్ అస్ ఇన్ రాయలసీమ. దాని తర్వాత నెక్స్ట్ సినిమా ప్రశాంత్ వర్మ గారు ఏం చేస్తున్నారని చూసినప్పుడు ఈ సినిమా ఓపెనింగ్ అయింది. మనం రాయలసీమలో మళ్ళీ ఈ సినిమా చేయాలని మా టీం అంతా అనుకున్నాం. బట్ ఆ భగవంతుడి అనుగ్రహంతో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి అని చెప్పి మైత్రి నవీన్ గారు, రవి గారు, మా పార్ట్నర్స్ అందరం కలిసి ఇక్కడ లాస్ట్ సంక్రాంతికి ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. దాని తర్వాత దీని ప్రొడ్యూసర్ ఎవరు అనుకున్నప్పుడు మా నిరంజన్ రెడ్డి గారు అని చెప్పి తెలుసుకున్నాం. తర్వాత అక్కడి నుంచి కంటిన్యూస్గా 1 ఇయర్ నుంచి, సార్ ఈ నైజామ్లో మాకు సినిమా ఇవ్వండి, ఖచ్చితంగా మేము చేసి పెడతామని చెప్పి చెప్తూ వచ్చాను. బట్ ఖచ్చితంగా కన్సిడర్ చేస్తామని చెప్పి నిరంజన్ రెడ్డి గారు కూడా చెప్తూ వచ్చారు. ఫైనల్గా ఒకరోజు ట్రైలర్ చూడటం జరిగింది. ముఖ్యంగా నేను, నా పార్ట్నర్ చందు ఇద్దరం పోయి చూసాం. చూడగానే బయటకు వచ్చి చెప్పాం, సార్ ఇది వేరే డిఫరెంట్ వరల్డ్లో ఉంది సినిమా, ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా అవుతుంది అని అని అనుకున్నాం. తర్వాత మైత్రి రవి గారికి, నవీన్ గారికి చెప్పాం. ఖచ్చితంగా వాళ్ళు కూడా ముందుకు వచ్చారు చేద్దాం సినిమా అని. తర్వాత మీకు తెలుసు ఈ డేటు సంక్రాంతి అయింది, సో జనవరి 12th. సో విచ్ ఈస్ పోయినసారి సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రెండు రిలీజ్ చేశాం.
బట్ ఆ రోజు ఎంత కష్టపడ్డామో, ఎంత పోరాటం చేసామో. నెక్స్ట్ ఈ సంక్రాంతి ఇంకా ఆ టార్గెట్ ఇంకొంచెం పెద్దదయ్యింది. మిగతా మూడు సినిమాలు, ఈ సినిమా. కానీ నేను చెప్పా మా టీంలో మీటింగ్లో, సార్ ఈ 12 నెలలు ఈ టెరిటరీలో మనం ఏమి ప్రిన్సిపల్స్ పెట్టుకున్నామో, ఏదైతే మనం నిజాయితీగా ఉన్నామో, ఖచ్చితంగా ఆ గుడ్ విల్ ఈ సినిమాకు పనిచేస్తుంది సార్, ఖచ్చితంగా మంచి రిలీజే చేస్తామని చెప్పి నేను ప్రొడ్యూసర్ గారికి కూడా చెప్పాను. సార్ మినిమం ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ లోపల స్క్రీన్స్ రిలీజ్ చేస్తామని చెప్పి ఖచ్చితంగా అది నేను మీట్ అయ్యానని చెప్పి అనుకుంటున్నాను. బట్ ఏదైనప్పటికీ ఎంతోమంది ఎగ్జిబిటర్స్ అసలు వాళ్ళు ఎంత ఒత్తిడికి దాటి చాలామంది నాకు సహకరించిన ప్రతి ఎగ్జిబిటర్కి ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అసలు ఒక్క షో పట్టడం అంటే ఇక్కడ అదేదో ఒక కొండని ఎత్తినంత ఆనందం. ప్రతి దగ్గర అడ్డంకులు ఎన్ని వచ్చినా ఆ భగవంతుడి అనుగ్రహం, ముఖ్యంగా మా మీడియా మిత్రులు. నిజంగా ఒక ప్రశాంత్ వర్మ గారు చెప్పినట్టు ఒక మంచి పని చేసి అది ఒక్కడితో మొదలైనా వెనకాల దేవుడు ఉంటాడు అని, అది ఎంత నిజమంటే సార్ ఇక్కడున్న ఏ మీడియా వాళ్ళు కూడా నాకు తెలియదు సార్, ఎవరు కూడా నాకు తెలియదు. కానీ మనం చేసే ప్రయత్నం మంచిదైతే భగవంతుడు చేయబట్టుకొని నడిపిస్తాడని ప్రతి ఒక్కరు మీడియా సోదరులందరిలో నాకు ఒక ఆంజనేయ స్వామి కనపడ్డారు. సో ఇలాంటి ఒక ధైర్యం, ఇలాంటి ఒక సపోర్ట్ మేము ఎప్పుడు, అసలు ఇదంతా భగవత్ లీల సార్. ఇది నిజంగా సార్, మేము ప్రీమియర్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ముఖ్యంగా నేను నిరంజన్ రెడ్డి గారితో చెప్పేవాడిని, సార్ మనం బ్లాక్ బస్టర్ హిట్ అని కన్ఫామ్ అయితే మనం ప్రీమియర్ లేద్దాం, లేకపోతే కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మనం వద్దు సార్, రిస్క్ తీసుకోవద్దని. సార్ ఒకటే అన్నారు, సార్ మంది బ్లాక్ బస్టర్ హిట్ దాని గురించి మీరు వదిలేసేయండి సార్. అప్పుడు మేము ప్లాన్ చేసింది ఓన్లీ 19 షోస్ అండి, నైజామ్లో ఓన్లీ 19 సెలెక్టివ్గా పెట్టుకొని 19 షోస్ వేద్దాము, ఇది ఈ టాక్తో మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి అనుకుంటే, నేను ట్యూస్డే మధ్యాహ్నం అనుకుంటాను సార్ 11 o'clockకి ఫస్ట్ 5 phase 1 అని చెప్పి 5 షోస్ డిజైన్ చేసుకున్నాం. పెట్టిన 45 మినిట్స్లో ఫుల్స్, అసలు షాకింగ్. నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకొక ఫేజ్ వదిలే 5 అని, అట్లా ఒక 10 phases వదిలితే 10 5 50 షోస్ ఫుల్స్ అండి. అసలు మాకు అసలు ఏందిరా ఇది, శక్తియా లేకపోతే పవరా లేకపోతే ఏంది ఇది? ఎందుకంటే సార్ ఇది ఇంతవరకు 75 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీ అంటారా, 80 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీ అంటారా నాకు తెలియదు, కానీ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి ఇలాంటి ఒక అద్భుతం జరగటం, నెవర్ బిఫోర్. తర్వాత వస్తుందో లేదో కూడా నాకు తెలియదు. తర్వాత మళ్ళా షోస్ యాడ్ చేసుకుంటా పోతున్నాం, ఇంకా లెక్కలేదు, లెక్కలేనన్ని షోస్, లెక్కలేనన్ని ఫుల్స్. ఏందని చూస్తే నైట్ 1 o'clockకి కలెక్షన్ స్టేట్మెంట్ చూసేటప్పటికి మేము అనుకున్న 19 షోస్ అయితే వి ఫైనలీ ఎండెడ్ స్క్రీనింగ్ 345 షోస్ సార్. ఇట్ ఈస్ ఆల్ టైమ్ రికార్డ్. అసలు అంటే మేము చాలా సినిమాలు, నేను ఐ వాజ్ డూయింగ్ దిస్ బిజినెస్ ఫ్రమ్ లాస్ట్ 20 ఇయర్స్ అండి. మాకు థియేటర్ ఉంది కావాలి, మేము ప్రతి సినిమా మాకు డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా సినిమా ఇస్తే మాకు అతను దేవుడు, ఎందుకంటే హీఈస్ ఫీడింగ్ అస్ ఫ్యామిలీ అనుకుంటాను. కాబట్టి మనం మ్యాక్సిమం ఎంత చూపించాలి, ఏ విధంగా చేయాలి, ఎలా కష్టపడాలి, వాళ్ళకి 1 రూపాయి ఎలా ఎక్కువ ఇవ్వాలి అని. బట్ అలానే మేము డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత ఈరోజు మాకు ప్రొడ్యూసర్ ఒక దేవుడు. ఆ ప్రొడ్యూసర్ మాకు సినిమా ఇస్తేనే మేము ఒక కష్టం పడటానికి ఒక ఆపర్చునిటీ దొరికినట్టు. దాంట్లో మ్యాక్సిమం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, అసలు మాకు ఈ పండగ అంతా సార్. ఒక 8 o'clock షో దొరికినా అదొక ఆనందం, ఇంకో దగ్గర 5th 2nd షో దొరికినా ఒక ఆనందం. సో అట్లా ఎవ్రీ డే సార్. విషయం ఏంటంటే ఫస్ట్ డే మాకు 1,18,00,000 షేర్ వస్తే నిన్న 15th డే 2,02,65,000 షేర్ అండి. అసలు ప్రతిరోజు ఒక రికార్డ్. అసలు ఆ కలెక్షన్ అయితే మీరు నమ్మరు సార్, ప్రతి షోకి నవీన్ గారు ఎక్కడున్నా, ఆయన బాంబేలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, చెన్నైలో ఉన్నా, రవి గారు సార్ ఈ మార్నింగ్ షోకి ఎంత ఉంది, ఫస్ట్ షోకి ఎంత ఉంది, మ్యాట్ని ఎంత ఉంది, ఇంకెంత రావచ్చు, ఇంకెంత చేయొచ్చు అని వాళ్ళు అసలు సో ఎగ్జైటెడ్. అసలు దే ఫీల్ దే ఓన్ ద ఫిలిం. అంటే ఇది మైత్రి సినిమా సొంతగా ప్రొడక్షన్ చేస్తే ఎంత ఆనందపడతారో అంతటి ఆనందం చూపించారు. అంటే బికాజ్ ఒక సినిమా బతకాలి, ఒక సినిమా నిలబడాలి అనేది ఎంత ఆనందాన్ని ఇస్తుందో చూడండి సార్.
మేము రిలీజ్ చేసిన ప్రతి థియేటర్ ఫస్ట్ వీక్ ఆల్మోస్ట్ 90% ఆక్యుపెన్సీ అండి. అసలు మార్నింగ్ షోలు వర్కే కొంచెం ఒక 50% 60% అట్లా స్టార్ట్ అయ్యింది, సెకండ్ షో నుంచి ఎత్తుకుందండి సినిమా. అసలు అట్టండి ఫుల్స్ కాదు సార్. మాకేంటంటే కొంచెం పల్స్ తెలియాలి కదా అని చెప్పి మేము ఫస్ట్ ప్రసాద్స్లో చూసిన తర్వాత నెక్స్ట్ డే బాలానగర్ విమల్ థియేటర్కి పోయాను. సో నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే ఒక సినిమా హిట్ అయినప్పుడు ఆ సినిమా ఏ సీన్కి ఎంత స్పందిస్తున్నారు, ఏ దేనికి ఎంతమంది రియాక్ట్ అవుతున్నారని. సార్ బాలానగర్ పోతే సార్ అక్కడ 1010 సీటర్ అండి సీటింగ్ కెపాసిటీ, ఇట్స్ ఫుల్ సార్. ఒక సహజంగా ఏదైనా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చినప్పుడు అది ఫ్యాన్ షో అని ఉంటుంది, ఫ్యాన్ షోలో చూస్తాం అలాగ మార్నింగ్ 7:00 షోనో 1:00 షోనో ఆ యొక్క జనాల రెస్పాన్స్. కానీ ఇది ఈవినింగ్ ఫస్ట్ షోకి సార్ అసలు మించిన రెస్పాన్స్ అండి. అసలు ఇలా కనెక్ట్ అవటం అనేది నాకు తెలిసి నా అనుభవంలో ఇదే మొదటి సినిమా సార్. ఎందుకంటే ఇంత అంటే ఫ్యాన్ బేసో లేకపోతే ఇంకో బేసో లేదు, ఓన్లీ సినిమా బేస్. ఇది సినిమా ఇష్టపడి సినిమాకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిన సందర్భం ఇది సార్. నా ఉద్దేశం ఇప్పుడు మీరు చెప్పే 250 crores ఏదైతే ఉందో దాంట్లో ఓన్లీ ఒక నైజాం టెరిటరీ అత్యంత తక్కువ షోలు పడిందని ప్రతి ఒక్కరు అన్నా కూడా ఇప్పటికి ఆల్రెడీ వీ హ్యావ్ క్రాస్డ్ 52 crores అండి. అంటే ఆల్మోస్ట్ 21% అవుట్ ఆఫ్ వరల్డ్ పర్సంటేజ్. అట్ ద సేమ్ టైం అండ్ వీ హ్యావ్ ఎ సాఫ్ట్వేర్ అండి, దాంట్లో మేము చూసినప్పుడు నిన్నటికి ఆల్రెడీ 27 lakhs దాటేశారండి ఆడియన్స్. సార్ మా ఎక్స్పెక్టేషన్ ఇట్ విల్ క్రాస్ మోర్ దెన్ 50 lakhs ఇన్ నైజామ్ అని అనుకుంటున్నాను సార్ ఖచ్చితంగా ఇన్ ద డేస్ కమింగ్ ఇన్. ఇంకోటి కూడా సార్ ఈ సభాముఖంగా ప్రేక్షకుల అందరికీ మేము వినవించుకునేది ఏంటంటే ఇది 60 days దాకా ఓటీటీ లేదు. సో ప్రతి ఒక్కరూ ఈ సినిమాని థియేటర్స్కి వచ్చి చూసి ఖచ్చితంగా ఈ బిగ్గర్ స్క్రీన్ మీద అందరూ ఎంజాయ్ చేయాలని, ఫ్యామిలీ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు మీరు చేస్తారని, ఇంకా చూడని వాళ్ళకు కూడా ఇది సినిమా థియరిటికల్ ఎక్స్పీరియన్సే బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చిన నిరంజన్ రెడ్డి గారికి, మా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారికి, ఇంత బాగా చేసినటువంటి తేజకి. సో ఎందుకంటే మేము చిన్నప్పుడు ఇందిరా సినిమాకి వెళ్తే అక్కడ తొడగొట్టాడు, ఇక్కడ కలెక్షన్లు తొడగొడుతున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమా ఇంకా బిగర్ హైట్స్కి వెళ్తుందండి. ఇది మా యొక్క ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. వావ్, సూపర్ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ధీరజ్ గారు ప్లీజ్. హలో అండి. సో ఒక డిస్ట్రిబ్యూటర్గా మాకు ఎంత ఎగ్జైట్మెంట్తో ఉన్నామో అదంతా శశి గారు ఇప్పుడే మాట్లాడారు. అన్ని ఏరియాస్లో ఆల్మోస్ట్ సేమ్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాము. మెయిన్గా మనం చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తాము, ముందు చేసాము తర్వాత చేస్తాము, కానీ ఇలాంటి సినిమా హనుమాన్ చేయడం మన అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేనైతే. అంటే ఒక 10 ఏళ్ళైనా ఈ హనుమాన్ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన ఎక్స్పీరియన్సు, ఆ అప్పుడున్న రెస్పాన్సు, ఇది నేనైతే ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమాకి మామూలుగా ఇందాక శశిగారు అన్నట్టు మార్నింగ్ 8 AM షోస్, 6 AM షోస్ జనరల్గా పెద్ద హీరో సినిమాలకి ఫ్యాన్స్కి వేస్తాము, అది ఆ రిలీజ్ రోజు మాత్రమే పడుతుంది. అలాంటిది ఈ సినిమా 10 డేస్ కంటిన్యూస్గా ఒక ఏరియాలో 4 థియేటర్స్ ఉంటే 4 థియేటర్స్ మార్నింగ్ 8:00 షోస్ ఫుల్స్, 6:00 షోస్ ఓపెన్ చేస్తే 6:00 షోస్ ఫుల్స్, 6:00 షోస్ పడుతుంది అని నైట్ ఎప్పుడో 11కి 12కి ఆన్లైన్లో టికెట్స్ ఓపెన్ చేసిన బుకింగ్స్ మార్నింగ్కి ఫుల్స్. అంటే అసలు జనాలు ఇది ఒక టెంపుల్లా ఫీల్ అయ్యారు. ఈ సినిమాకి వెళ్ళడం అంటే జనరల్గా పండగ టైంలో పొద్దున్నే లేచి టెంపుల్కి వెళ్తారు కదా, అలా ఫీల్ అయ్యారు ప్రతి ఒక్కరూ. అసలు మార్నింగ్ 6:00కి 8:00కి అంటే మాకు తెలిసి ఇలా ఈ మధ్యకాలంలో ఎప్పుడు 8:00 6:00 షోస్ నెంబర్ ఆఫ్ షోస్ ఈ సినిమాకి పడ్డట్టుగా ఎప్పుడు పడలేదు, ఎక్కడ పడలేదు. అసలు జనాలు ఎన్ని డేస్ అయినా అంటే 10th డే కూడా 8:00 షోస్ వేస్తే ఫుల్ అయింది. 10th అంటే నిన్న 26 జనవరి రోజు కూడా మొత్తం అన్ని షోస్ ఫుల్ ఉన్నాయి. ఇలాంటి జనాలు దీన్ని సినిమాలో చూడట్లేదు నాకు తెలిసి. అంటే నిజంగా అంటే 10 ఇయర్స్ బ్యాక్ సినిమాకి వెళ్ళడం మానేసిన లేడీస్ కూడా, అంటే లేడీస్లో రిపీట్ చూస్తున్నారు ఈ సినిమాని. అంటే వాళ్ళు ఫ్రెండ్స్తో వెళ్తున్నారు, చుట్టాలతో వెళ్తున్నారు, వాళ్ళలోనే రిపీట్ చూసాను. అంటే నేను 4-5 డేస్ థియేటర్స్ చుట్టే తిరుగుతూ ఉన్నాను, ఎక్కడికి వెళ్ళినా లేడీస్ పిల్లలు, లేడీస్ పిల్లలు.
అందులో పిల్లలైతే రిపీట్ ఆడియన్స్ ఉన్నారు. అంటే వాళ్ళకి మార్నింగ్ లేవగానే పొద్దున్నే, అంటే మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, 6 o'clock 8 o'clock షోస్కి వెళ్తున్నారంటే వాళ్ళు పొద్దున్నే 5 o'clock లేచి రెడీ అయిపోయి 6 o'clock థియేటర్కి వెళ్తున్నారు. అంటే వాళ్ళు అంత డెస్పరేట్గా చూస్తున్నారు సినిమాని. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నేను లైఫ్లో ఎప్పుడు చూడలేదు. మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా నాకు తెలియదు ఇలాంటి ఎక్స్పీరియన్స్. బట్ ఇది ఒక సినిమా మాత్రం కాదు, సినిమా కన్నా గొప్ప. అంటే మామూలుగా ఇంట్లో రామాయణం మహాభారతం అవి బుక్స్లా పెట్టుకుంటారు కదా, ఈ సినిమాని కూడా నాకు తెలిసి ఒక బుక్లానే పెట్టుకుంటారు. ఎప్పుడు ఎవరు చూడాలనుకున్నా దాన్ని మళ్ళీ 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 టీవీలో వచ్చినా ఎక్కడొచ్చినా చూస్తూనే ఉన్నారు. ఈ రోజుకి అలానే జరుగుతుంది. బట్ ఈ సినిమా నిజంగా నేను మాకు ఇవ్వడం అనేది మా అదృష్టం. మమ్మల్ని నమ్మి మాకు ఇచ్చిన ప్రొడ్యూసర్ నిరంజన్ గారికి, హీరో తేజకి, డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశీ గారు ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్ అండి. సో ఫస్ట్ మేము ఇది అంటే ఈ మూవీ తీసుకునేటప్పుడు కనకదుర్గ ఫిలిమ్స్ అనే బ్యానర్ ఒకటి కొత్తగా నేను దేరేజ్ స్టార్ట్ చేసి వెస్ట్ అండ్ కృష్ణాకి చేద్దామని అనుకున్నాము. సో అదే అప్పుడు ఇప్పుడే కొత్తగా ఎంటర్, అంటే అంతకుముందు డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ ఉన్నా పండగ టైంలో మనం అసలు హ్యాండిల్ చేయగలమా ఈ మూవీని, పర్లేదా మనం న్యాయం చేయగలమా అనుకున్న టైంలో ఏం కాదు, హనుమంతుడు ఉన్నాడు మన వెనకాల, కనకదుర్గ అమ్మవారి పేరు పెట్టాము ముందుకెళ్దామని ఫస్ట్ అసలు దిగాము. దిగి ఆ ప్రీమియర్స్ ఆ టైంకి మాకు వైపు అర్థమైపోయింది, అసలు ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి వెళ్తున్నాం అనే మైండ్ సెట్లోనే కూర్చున్నాం ఇద్దరం కూడా. కూర్చుని అసలు అందరూ అరుస్తా హనుమంతుడు అలా వస్తూ ఉంటే మేము కూడా వాళ్ళతో పాటు మేము కూడా అరిసి ఫోన్లు చేసి కొట్టేసాము, ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేసాము మేము అని చెప్పి మొత్తం అందరికీ డిక్లేర్ చేసుకుంటూ చెప్తామన్నాను అనమాట. స్లోగా అలా వెళ్తా వెళ్తూ ఉంది. కలెక్షన్స్ ఇవన్నీ చూస్తుంటే కొన్ని సెంటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలి, న్యూజ్ వీడ్ అని ఒక సెంటర్ ఉంది అక్కడ, ఇట్ వాజ్ లైక్ జనరల్గా 8 o'clock 8 a.m. షోస్ అసలు ఎవరు ఎయిరండి అక్కడ. 8 a.m. షోస్ అనేది ఇంతవరకు చరిత్రలో లేదంట. అక్కడ మనకేంటంటే 8 a.m. షోస్ న్యూజ్ వీడ్ అనే సెంటర్లో పెడతాం 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 అంటే వాళ్ళు ఎగ్జిబిటర్స్ వచ్చి లేదండి ఇక్కడ ఏం పడవు 8 a.m. షోస్, బట్ ట్రై చేస్తాం మీరు చెప్తున్నారు కదా అని చెప్పి ఫస్ట్ ఒక రోజు 8 a.m. షో పెడితే హాఫ్ అన్ అవర్లో హౌస్ఫుల్ అయిపోయింది 8 a.m. షో. ఆ తర్వాత 7:30 ఇంకో స్క్రీన్ అక్కడ ఓపెన్ చేస్తే అది కూడా హౌస్ఫుల్ అయిపోయింది. ఇలా హౌస్ఫుల్స్ మీద వెళ్తా వచ్చిందనమాట. సో మీరు ప్రశాంత్ వర్మ గారు చెప్పినట్టు ఆయన సైకిల్ మీద అయినా నేను హ్యాపీగా వెళ్తాను పండక్క అన్నారు కదా, సైకిల్ దొక్కుతుంది హనుమంతుడు అని చెప్పి నాకు అర్థమైంది తర్వాత. సో హనుమంతుడు మన వెనకాల ఉన్నప్పుడు ఇంకా అంతకంటే ఏం కావాలి. అలాగే నేనున్నానే నాయనమ్మ అని చెప్పి వచ్చిన ఆయన ఇప్పుడు నేనున్నాను ఇండస్ట్రీ అని చెప్పి డిక్లేర్ చేశారు ఒక్క దెబ్బకి. కంగ్రాచులేషన్స్ బ్రో. అండ్ నిరంజన్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని నమ్మి మాకు ఈ సినిమా ఇచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఇట్ ఈస్ ఆర్ ప్లెజర్ అండ్ వీ ఫీల్ వెరీ ఆనర్డ్ టు టేక్ దిస్ మూవీ అండ్ డిస్ట్రిబ్యూట్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కంగ్రాచులేషన్స్ వంశీ గారు, ధీరజ్ గారు అండ్ శశి గారు వన్స్ అగైన్. కేవలం ఇక్కడ నైజాం, కృష్ణ, వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే కాదు, ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రం అండ్ యుఎస్ ఇలా ప్రతి ప్లేస్ నుంచి కూడా ఇంతే మంచి మంచి నంబర్స్ వినిపిస్తున్నాయి, ఇంతే మంచి హ్యాపీనెస్ కనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ హనుమాన్. అయితే ఇప్పుడు మన గ్రాటిట్యూడ్ మీట్లో వేదికపైకి ఒక చాలా ప్రత్యేకమైన అతిథిని వేదికపైకి పిలవబోతూ ఉన్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన అతిథిని పిలవడానికి ముందుగా ప్రొడ్యూసర్కి వెల్కమ్ చెప్పేద్దాము. నిరంజన్ రెడ్డి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము టు ఇన్వైట్ అవర్ గెస్ట్. అలాగే శ్రీమతి చైతన్య గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఐ థింక్ ప్రశాంత్ వర్మ గారు అండ్ తేజ గారు కూడా జాయిన్ అయితే బాగుంటుంది. తేజ సజ్జా గారు అండ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. హనుమాన్ సినిమాని వీక్షించిన ఆయన మంత్రముగ్ధులై పులకించి ఈ చిత్రం గురించి మాట్లాడడానికి ఇవాళ ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసినటువంటి చిలుకూరు బాలాజీ దేవస్థానం అర్చకులు శ్రీ రంగరాజన్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. శ్రీ రంగరాజన్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. వారిని ఒక మొక్కతో స్వాగతం పలుకుతున్నారు మన ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు, ప్రశాంత్ వర్మ గారు, తేజ సజ్జా గారు అండ్ చైతన్య గారు. రంగరాజన్ గారిని వేదికపైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మిగతా వారు కెన్ హ్యావ్ యువర్ సీట్స్.
స్వామి ప్లీజ్. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. నమస్సదసే. ఆంజనేయ స్వామి వారిని తలుచుకుంటే బుద్ధి బలము యశస్సు ధైర్యము నిర్భయత్వము అరోగతం రోగం లేకుండా ఉండడము అజాడ్యము సోంబేరితనం లేకుండా ఉండడము వాక్పటుత్వం మాట్లాడేటటువంటి బలమైన శక్తి ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి ప్రసాదిస్తారు. హనుమత్ స్మరణాద్ భవేత్ ఆంజనేయ స్వామిని తలుచుకుంటే వస్తుంది. అలాంటి ఆంజనేయ స్వామి వారిని తలుచుకునేటట్టు చేసినటువంటి మొత్తం ఈ యూనిట్ మెంబర్లందరికీ కృతజ్ఞతలు తెలియడం కోసం నేను వచ్చాను. ఇట్ ఈస్ యు ఆర్ గివింగ్ గ్రాటిట్యూడ్ టు ది వ్యూవర్స్, ది డిస్ట్రిబ్యూటర్స్, ది టీమ్ మెంబర్స్, మీరందరూ కృతజ్ఞత వందనం చేస్తున్నారు. నేను మీకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. అర్చకుడు అనేటటువంటి వాడు రెండు పాత్రలు పోషిస్తాడు. భక్తుల ప్రతినిధిగా స్వామివారి దగ్గరికి వెళ్తాడు గర్భగుడి లోపలికి. గర్భగుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు స్వామివారి ప్రతినిధిగా బయటికి వస్తాడు. ఈ రెండు పాత్రలు పోషిస్తూ నేను మీ మధ్యలో వచ్చాను. ఇప్పుడు భగవంతుడి యొక్క అభిప్రాయం ఏంటి చెప్పాలి మీకు. ఎందుకంటే అర్చకుడికి స్వామివారి యొక్క మనస్సు తెలుస్తుంది. నేను కొంచెం 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడతా తల్లి, ఏమనుకోవద్దు. తప్పకుండా సార్. ఎందుకంటే నేను అడిగాను కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను. వీళ్ళందరూ కష్టపడిన వాళ్ళు ముందు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. అనే సజ్జ తేజాకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరు. ఎందుకంటే ఆయన మొదటి ప్రెస్ మీట్లోనో ఏమో మీరు అదేంటి సినిమా మీరు వేశారు కదా, అందులో నేను సరిపోనా నేను సరిపోనా నేను సరిపోనా అన్నట్టుగా ఒక చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ ఈ చిన్నపిల్లవాడు ఇవ్వగలడని చెప్పి. ప్రశాంత్ వర్మను చూస్తే నేనేమో ఎక్కువ వయసు ఉంటాడేమో అనుకొని వచ్చి చూస్తే నేను వీళ్ళందరినీ ఫస్ట్ టైం చూస్తున్నాను. చిన్నపిల్లవాడు, ప్రొడ్యూసర్ గారు యంగ్, డిస్ట్రిబ్యూషన్ యంగ్, మ్యూజిక్ యంగ్, ఓల్ టీమ్ ఈజ్ యంగ్ టీమ్ ఎక్సెప్ట్ అవర్ మీర్ గారు. మీరు ఎలాగో తాతయ్య పాత్ర పోషించారు కాబట్టి ఎన్నమా ఒరే ஒரு யங் பீப்புள் சேர்ந்துட்டு ஒரு அற்புதமான ஒரு விஜயத்தை கொடுத்துருக்காங்க. ஆன் பிஹாஃப் ஆஃப் தி என்டயர் வேர்ல்டு. எந்தக்கே 22வ தாரீக்கு அந்த ராமமயங்க உண்டிந்து அந்த ராமமயம் ராமுல வாரி யொக்க பிராண பிரதிஷ்டா காரியக்கிரமம். ஈ ஆஞ்சநேய சுவாமி நேனு பிரசாந்த் வர்மக்கு டைரக்ட்கா ஃபோன் చేశాను. ముందు మెసేజ్ పెట్టాను. నేను ఫోన్ చేసి మీరు కొన్ని పాత్రలు సృష్టించారు అందులో. విభీషణుడి పాత్ర, విభీషణుడు ఆంజనేయ స్వామి. సుందరకాండలో ఒక ఘట్టం మీకు చెప్తాను. విభీషణుడు ఆంజనేయ స్వామి యుద్ధం జరుగుతున్నది, రాత్రిపూట వెళ్తున్నారు అందరూ, వానరులందరూ పడిపోయి ఉన్నారు, కొంతమంది చనిపోయినారు, చేతులు కాళ్ళు విరిగిపోయి ఉన్నాయి. అలాంటి వానరుల నడుమ సంచరిస్తున్నారు. అక్కడ జాంబవంతుడు ఉన్నాడు. జాంబవంతుడు కూడా ఒళ్ళంతా నొప్పితోటి రుధిరంతో పడుకొని ఉన్నాడు. జాంబవంతుడు విభీషణుడు అడుగుతున్నాడు, ఆంజనేయ స్వామి ఎలా ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఎలా ఉన్నాడు అని అడుగుతున్నాడు. ఏంటి వేరే వాళ్ళ గురించి అడగలేదు, సుగ్రీవుడి నుంచి అడగలేదు, అంగదుడి నుంచి అడగలేదు,
ఆంజనేయ స్వామి గురించి మాత్రమే ఎందుకు అడుగుతున్నారు? ఆంజనేయ స్వామి ఒక్కడు బతికుంటే మా వానర సైన్యం మొత్తం బతికున్నట్టే. ఆంజనేయ స్వామి ఒక్కడు పోతే మేమందరం బతికున్నా ప్రయోజనం లేదు. అలాంటి హనుమాన్ సినిమా తీసినందుకు ప్రశాంత్ వర్మ, మీ అక్కన మీ చెల్లెల మీకు హెల్ప్ చేసినందుకు రీసెర్చ్లో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మా. యు హవ్ డన్ ఎక్సలెంట్ జాబ్, ఎక్సలెంట్. ఐఎమ్ రియలీ టెల్లింగ్ యూ డిజర్వ్ భగవాన్ బాలాజీ 100% బ్లెస్సింగ్. మా వరలక్ష్మి ఎక్సలెంట్ తల్లి. ఒక నేనేమో ఐఎమ్ ఎ ఫాదర్ ఆఫ్ యూ, ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫాదర్ అండ్ దెన్ ఐఎమ్ సీయింగ్ యూ. ఈ అమ్మాయి అమృతాన పేరే అద్భుతంగా పెట్టారు మీ వాళ్ళు. అమృతమయమైనటువంటి పాత్ర పోషించావు. నేను ఒకటే ఒకటి చెప్పి విరమిస్తుంటాను. నేను రిక్వెస్ట్ చేసింది ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ ప్రశాంత్ గారిని టు ఇంక్లూడ్ ఎ సీక్వెన్స్ ఇన్ ఎనీ అదర్ మూవీ. ఇప్పుడు మనందరం ఇబ్బంది పడేది టీనేజ్ సూసైడ్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ దిస్ కంట్రీ. ఆంజనేయ స్వామికి కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. మీకు ఎవరికైనా తెలుసా? ఎవరికైనా అమ్మాయి రీసెర్చ్ చేసిన అమ్మాయి నీకు తెలుసా? నేను రామాయణం పుస్తకం సుందరకాండం వాల్మీకి రామాయణం పెట్టుకుని ఉన్నాను. 13వ సర్గంలో ఆంజనేయ స్వామి మొత్తం లంకంతా వెతుకుతాడు. సీతమ్మ కనిపించదు. సీతమ్మ కనిపించకపోతే నేను ఇంత దూరం ఎగిరి వచ్చి ఉట్టి చేతులతో పోతే నాకు ఏముంటుంది విలువ? నంబర్ వన్, సీత కనిపించలేదంటే రాములవారి పరిస్థితి ఏముంటుంది? అయోధ్య వాళ్ళ పరిస్థితి ఏముంటుంది? వానర సైన్యం ఏముంటుంది? వాళ్ళందరూ ప్రాణత్యాగం చేస్తారు. అందుకోసం నేను ప్రాణత్యాగం చేసుకుంటాను. ఎలా చేసుకుంటాను? లిస్ట్ చెప్తున్నాడు. చెట్టుకు ఉరేసుకుంటాను, లేకపోతే నిప్పు పేర్చి అందులో దూకుతాను, సముద్రంలో పడిపోతాను, మునిగిపోతాను, లేకపోతే ఆహారమే స్వీకరించకుండా అలా పడుకుంటాను, ఏదైనా క్షుద్ర జంతువు తినేసిపోతుంది. ఇవన్నీ చెప్తున్నాడు ఆంజనేయ స్వామి. ఇమాజిన్ ఎ పర్సన్ లైక్ హనుమాన్జీ థింకింగ్ అబౌట్ ఏ సూసైడల్ టెండెన్సీ. తర్వాత తానే ఆలోచిస్తుంది, నేను చనిపోతే వెళ్ళే వాళ్ళందరూ ఏమవుతారు? మళ్ళీ ఆలోచిస్తున్నాడు. వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యామి అంట. ఆంజనేయ స్వామి సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకుంటున్నాడు. మీరు, మీ మీడియం చాలా పవర్ఫుల్ అమ్మా. నేను చూసినాను ఈ థియేటర్లో మీరు చెప్తున్నారు కదా, డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారు. నేను మా చిలుకూరు బాలాజీ స్వామి వారి సేవలో నా దగ్గర ఒక పవన్ కుమార్ ఉన్నాడు. ఆయన అన్నాడు, స్వామి మనం హనుమాన్ సినిమా వెళ్ళాలి. ఏముందిరా అందులో అని అన్నాను. మీరు రండి స్వామి అన్నాను. అందుకే ఫోన్ చేసి అడిగితే వి వెంట్ అండ్ దెన్ ఐ వాస్ లిటరలీ స్పీచ్లెస్ ఫర్ ద సచ్ ఎ ఎక్సలెంట్ మూవీ విచ్ యూ పీపుల్ హవ్ క్రియేటెడ్. థ్యాంక్స్ అ లాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈ సమాజం పట్ల. మీరందరూ కూడా ఇలాంటి ఒక విలువ కలిగినటువంటి సినిమాలు తీయాలి. ఒక్క సీన్ కూడా వల్గర్ లేదు. ఏదో సినిమాల్లో కొన్ని ఆడవాళ్ళని వక్రీకరించి చూపిస్తేనే హిట్ అవుతుంది అలాంటి ఒక ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళకి పెద్ద చెంపదెబ్బ. ఈ ఏమి సౌండ్ రాలేదు? ఏమి జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ధన్యవాదాలు స్వామి, చాలా చాలా సంతోషం. ప్రతినిత్యం వెంకటేశ్వర స్వామిని కొలిచే మీరు, మీ ఆశీస్సులు, మీ అభినందనలు ఈ టీం అందుకోవడం అనేది అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ సార్. ఎస్ సార్, మనం చూస్తున్నాము యూత్, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరి అభినందనలు, అప్రిసియేషన్ అనేది టీం అందుకుంటూనే ఉన్నారు. అయితే మామూలుగా మనం కొన్ని సినిమాలకు వింటూ ఉంటాము, ఈ సినిమా ప్రొడక్షన్లో మంచి అవుట్పుట్ రావడం కోసం ప్రొడ్యూసర్ ఏమాత్రం వెనకాడలేదు అని చెప్పేసి, కానీ ఈ సినిమాకి కొంచెం డిఫరెంట్గా, కొంచెం కాంట్రాస్ట్గా వెనకాడకపోవడం మాత్రమే కాదు, ఏకంగా ఒక అడుగు ముందుకు వేసి పదింతలు ఖర్చు పెట్టి
ఇవాళ దానికి ఎన్నో ఇంతలు ఇవాళ మంచి కలెక్షన్స్తో ముందుకు దూసుకుపోతున్నటువంటి హనుమాన్ సినిమా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. సినిమా రిలీజ్కి ముందు కే నిరంజన్ రెడ్డి గారి గురించి ఎక్కువ ఎవరికి తెలియకపోయినా సినిమా రిలీజ్ తర్వాత మాత్రం ప్రతి ఒక్కరూ ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. వెల్కమ్ సార్. అలాగే శ్రీమతి చైతన్య గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. చిత్ర సమర్పకులు చైతన్య గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందుగా హార్టీ కంగ్రాచులేషన్స్ నిరంజన్ రెడ్డి గారు. మీరు ఎంత కామ్గా ఉంటారో దానికి క్వైట్ ఆపోజిట్గా సినిమా ప్రభంజనం ఒక రేంజ్లో ఉంది. హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ చైతన్య గారు ప్లీజ్ వెల్కమ్. ఫస్ట్ తనా లేడీస్ ఫస్టా? ఓకే సార్. అందరికీ నమస్కారం. ఒక పెద్ద లిస్ట్ మధ్యరాత్రి 3 మొదలు పెట్టాను, 2 or 3 నిద్ర రాకుండా సినిమా రిలీజ్కి ముందు రోజు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు మాట్లాడాల్సి వస్తుందేమో అనేసి నిద్ర పట్టట్లేదు. ఏంటి బయట నుంచి విపరీతంగా ఒత్తిడి, ఎవరు మీకు ఒక్క థియేటర్ కూడా రాలేదంట కదా, మీరు సినిమా ఎలా రిలీజ్ చేస్తారు, ఇంత కష్టపడ్డారు కదా, ఏమైపోతారు మీరు. నిద్ర పట్టట్లేదు. ఫోన్లో నోట్స్ ఉంది నాది. రాత్రి నిద్ర పట్టక హనుమంతుని తలుచుకుంటూ ఆల్మోస్ట్ ఒక 18 నుంచి ప్రతిరోజు హనుమాన్ చాలీస చదవడం అలవాటు, ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదవడం అలవాటు. మేబీ ఆ దేవుడు మాకు ఇచ్చిన అనుగ్రహం అనుకుంటా ఈ హనుమాన్ సినిమా ప్రశాంత్ మా దగ్గరికి తీసుకురావడం. లేకపోయి ఉంటే మేము అసలు ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళం కాదు. ఇంత అందరూ మాట్లాడుతున్నారు, ఆ ఏవి చూస్తున్నప్పుడు నాకు ఏడుపు వస్తుంది. ఏంటిది మేమేనా, మాకు ఇంతమంది ఉన్నారా, ఇప్పటి వరకు అమ్మ నాన్న తమ్ముడు పిల్లలు మేమే అనుకున్నాం. అలాంటిది ఇప్పటి వరకు దగ్గర దగ్గర మొత్తం 50 లక్షల మంది, కోటి మంది మా వెనుకలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇంత ఇప్పటికీ కూడా నాకు ఇంకా ఇది ఒక కళలాగే ఉంది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారా, పార్టీలు చేసుకుంటున్నారా, దేవుడికి కృతజ్ఞత చెప్పడానికి కూడా టైం సరిపోయే పరిస్థితుల్లో లేం మేము. ఎవరికి కృతజ్ఞత చెప్పాలి, దేవుడికా, మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకులక, ఇదిగో ఇంత మంచి సినిమాని తీసుకొచ్చి మమ్మల్ని అందరు మా కుటుంబానికి ఇంత గౌరవాన్ని అందించినందుక ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. బట్ అక్కడ పైసలు కాదు మేము చూస్తుంది, మేము ఏదో ఒకటి చేసి సంపాదించుకోగలుగుతాం. అంతకంటే ఎక్కువ సంపాదించే చదువు ఉంది, తెలివి ఉంది, ధైర్యం ఉంది, ప్రతి ఒక్కటి చేయగలిగామన్న నమ్మకం ఉంది. కానీ ఇక్కడ ఇంతమంది ప్రేమ, ఇంతమంది ఆదరణ వస్తుందని ఈ జీవితంలో ఏ రోజు కూడా అనుకోలేదు. దానికి ప్రతి అందులో వచ్చిన ప్రతి రూపాయ, ఇంతమంది ప్రేమ, అది కేవలం ఆ దేవుడు మాకు ఇచ్చిన అనుగ్రహం, ఆశీస్సులు. ఇంతకు మించి జీవితంలో మేము సాధిస్తామా సాధించమా అన్నది పక్కకు పెడితే ఇది మాత్రం మీరందరూ మాకు ఇచ్చిన అపూర్వం, అద్భుతం. మేము ఒక మాటలో చెప్పలేని విజయం ఇది. ఇదంతా మాది కాదు, మనది. మీరందరూ మాతో ఉన్నారు కాబట్టే మేము ఇక్కడ ఈరోజు ఇది చేసుకోగలుగుతున్నాము. ఇప్పుడు మా బాధ్యత చాలా పెరిగింది. ఇన్ని రోజులు అమ్మ నాన్నకు నచ్చినట్టే చేస్తే చాలు, మా ఆయనకు నచ్చినట్టు చేస్తే చాలు, ఫ్రెండ్స్కి నచ్చినట్టు చేస్తే చాలు అనుకున్నా. ఇప్పుడు లక్షల మంది తోబుట్టువులు అయ్యారు, కోట్ల మంది స్నేహితులు వచ్చారు. ఇంతమందికి మేము ఏ న్యాయం చేయగలుగుతామో ఆ దేవుడే చూస్తాడు. కాకపోతే ప్రయత్న లోపం లేకుండా మీరందరూ మళ్ళీ ఆదరించేలాగా మీ ముందుకు వస్తామని ధైర్యంగా చెప్పాలని ఆ దేవుడికి నాకు ఆశీస్సులు ఇవ్వమని కోరుకుంటున్నాను. అంతకుమించి ఇంకా సినిమా రిలీజ్కి ముందు బాగా టెన్షన్ పడుతున్నప్పుడు మైత్రిగా శశి గారు, నేను చేస్తానమ్మా, నీకేం భయం లేదు, మేమెంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తాము, మేమెవ్వరికీ భయపడకుండా మీకు సినిమా రిలీజ్ చేసి పెడతాము అని అన్నారు. నేను ఒకటే మాట అన్నా, ప్రతి ఒక్కరిలో హనుమంతుడు ఉంటాడండి, కానీ అది ఆ హనుమంతుడు ఎప్పుడు బయటికి వస్తాడో ఎవ్వరికీ తెలీదు. నాకు ఈరోజు మీరు దేవుడిచ్చిన అన్నలాగా
ఆ హనుమంతుడే మీలో ఉన్నాడు అనుకుంటాను. మీరు మాకు ఎంతవరకు ప్రయత్నం చేయగలుగుతారో అంతవరకు చెయ్యండి అని అన్నాను. ఈరోజు నైజాం డిస్ట్రిబ్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ టు ద మూవీ. ఎవ్రీ వన్ నోస్, ప్రతి ఒక్కరికి తెలుసు అది. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు అండ్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్. చాలా ప్లేసెస్లో ముందుకు రాలేదు, రానివ్వలేదు, ఏం జరిగాయో తెలీదు. ప్రతి చోట హనుమంతుడు మాతో ఉన్నాడు. ప్రతి క్షణం సినిమా రిలీజ్ అనుకున్న ప్రతి అనుకున్న రోజు నుంచి ప్రతి నిమిషం ఆ దేవుడి అనుగ్రహం మాకు క్షణక్షణం అడుగడుగునా కనిపించింది. అందుకు మేము అందరికీ అంత అనుగ్రహం రావడానికి, ఇంత పాజిటివిటీ రావడానికి మీడియా మిత్రులు, ప్రేక్షకులే పెద్ద కారణం. సో వాళ్ళందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. ప్రశాంత్, తేజ, వరలక్ష్మి, అమృత, శివేంద్ర గారు, సాయి, పాపం సాయి అయితే ఆ చీకట్ రూమ్లోంచి ఎప్పుడూ బయటికి వచ్చింది లేదు. ఎప్పుడు వెళ్ళినా అదే చీకట్ రూమ్లో ఉండేవాడు. ఎంతో ఓపికగా మాతో ఇన్ని సంవత్సరాలు నడిచి మాకున్న నమ్మకాన్ని స్క్రీన్ మీద ఇంతమందికి అద్భుతంగా చూపించగలిగినందుకు అందరికీ పేరు పేరున టీం అందరికీ వెరీ 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 థ్యాంక్స్. సో థ్యాంక్ యూ అన్నది చాలా చిన్న మాట, బట్ యు గైస్ డిజర్వ్ మచ్ బెటర్. థ్యాంక్ యూ. ఎవరిని మర్చిపోలేదు. ప్రతి ఒక్కరూ ఈ విజయంలో భాగమే. స్నేహ, సుకన్య చాలా కాంట్రిబ్యూట్ చేశారు ఈ సినిమాకి. అండ్ వెంకట్ జట్టి మా లైన్ ప్రొడ్యూసర్, సినిమా మొత్తం విఎఫ్ఎక్స్ చేతుల మీద నడిపించాడు. నెల రోజులు నిద్రపోలేదు. నేనైతే నమ్ముతున్నాను వెంకట్. ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకో వెంకట్ ఉన్నాడు, మా మేనేజర్. చాలామంది మా మంచి కోరారు, చాలామంది మాతో నిలబడ్డారు. మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ సినిమాని ఇంత గొప్పగా ప్రజెంట్ చేయగలిగినందుకు, ఇలాంటి మరి ఇంకొక చెప్పుకోదగ్గ మూవీస్ తీసుకొస్తానని తప్పకుండా నమ్మకం మాకుంది. దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. ముఖ్యంగా మేము మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఇలాంటి చిత్రాన్ని, మంచి చిత్రాన్ని నమ్మి ఇంత ఆనెస్ట్గా ఇంత మంచి అవుట్పుట్ని మా ముందుకు తీసుకొచ్చినందుకు మేము చెప్పాలి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిరంజన్ రెడ్డి గారు మాట్లాడాలి. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్స్ టు ఆడియన్స్ ఫర్ వరల్డ్ వైడ్ అమేజింగ్ రిసెప్షన్ దట్ దిస్ ఫిలిం గాట్. నెక్స్ట్, మేము ఏదైతే ఆంజనేయ స్వామిని నమ్మి 3 సంవత్సరాలు, నేను, ప్రశాంత్ ఏదైతే ఈరోజు అచీవ్ చేశామని అనుకుంటున్నాము. 100% అది ఆడియన్స్ ప్రూవ్ చేశారు. నెక్స్ట్, కమింగ్ టు అవర్ టీమ్, అమృత గారు కానీ, వరలక్ష్మి గారు కానీ, అవర్ టెక్నీషియన్స్, ఎడిటర్ సాయి గారు, మ్యూజిక్ డైరెక్టర్స్ కృష్ణ సౌరవ్ గారు, అనుదీప్ గారు, గౌరహరి గారు, ఆల్ ద లిరిసిస్ టెక్నీషియన్స్, ప్రొడక్షన్ బాయ్స్, ఎవ్రీ వన్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎవ్రీ వన్ ఈ 3 ఇయర్స్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్తో వర్క్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ మీద. అండ్ వీ గాట్ ద రిజల్ట్ వాట్ ఎవ్రీ వన్ బిలీవ్డ్. నాట్ ఇట్స్ జస్ట్ అబౌట్ మీ ఆర్ మై డైరెక్టర్, మై హీరో ఆర్ మై ఆర్టిస్ట్ ఆర్ ఎనీ వన్, బట్ ప్రతి ఈవెన్ ఏ ప్రొడక్షన్ బాయ్, స్పాట్ లైట్ బాయ్ నుంచి ప్రతి ఒక్కరూ ఈ సినిమాని నమ్మి ఏదైతే చేశారో ఈరోజు ఆడియన్స్ అది ప్రూవ్ చేశారు. సో నెక్స్ట్ కమింగ్ టు తేజ, ఎవ్రీ వన్ సైడ్ ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు వై తేజ అనే క్వశ్చన్ ఇట్ గాట్ ఇన్ డిఫరెంట్ వేస్. ఐ థింక్ ఈరోజు ప్రూవ్ చేసింది అనుకుంటా, వై తేజ అండ్ వై ఓన్లీ తేజ ఫర్ దిస్ మూవీ. సో నేను అంతకంటే ఇంకేం చెప్పలేను నా హీరో గురించి. వాట్ ఎవర్ హీ, ఆయన డెడికేషన్ కానీ, ఈ 3 ఇయర్స్ ఆయన పెట్టింది కానీ, ఎవ్రీథింగ్, తేజ లేకపోతే ఈ మూవీ లేదు. సో దట్స్ వాట్ ఐ ఫీల్ అబౌట్ మై హీరో. సో కమింగ్ టు అవర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, మేము మీ మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే ఇప్పుడు ఆంజనేయ స్వామి పవర్ ఆయనది, ఆయనకు తెలియదు అన్నట్టు, ఐ థింక్ ప్రశాంత్ విజన్ ఆయనది, ఆయనకు తెలీదు. ఐ ఫీల్ దిస్ ఈజ్ 1% వర్క్ ఆఫ్ ప్రశాంత్.
సో మోర్ 99% టు కమ్ అని నేను బిలీవ్ చేస్తున్నాను. ఖచ్చితంగా అది ఇంకా అచీవ్ చేస్తారని అనుకుంటున్నాను. సో వీ హ్యావ్ లాట్ టు డూ, ఇంకా వర్క్ చేయాలి. సో 100% మనం అచీవ్ చేస్తామని అనుకుంటున్నాను. సో అండ్ ఆయన విజన్ని ట్రిగ్గర్ చేయడానికి ఫస్ట్ పర్సన్ నేను అవ్వడము ఐఎమ్ వెరీ హ్యాపీ. సో 100% ప్రశాంత్తో మాట్లాడుతున్న ఎవ్రీ టైమ్ డిస్కషన్లో, సార్ మీరు డైరెక్టర్ లాగా బిహేవ్ చేస్తున్నారు, నేను ప్రొడ్యూసర్ లాగా బిహేవ్ చేస్తున్నాను. ఎనీ డైరెక్టర్ ఏదైనా సీన్ రాసుకుంటే ఖచ్చితంగా ఇది షూట్ చేయాలని అనుకుంటారు. మీరేమో అన్నీ రాసిన ప్రతిదీ బాగుంది షూట్ చేయమంటారు. నేనేమో లేదు సార్ బడ్జెట్ ఫ్రెండ్లీ వెళ్దామా లేదు అన్నప్పుడు, బట్ ఐ వాజ్ ద వన్ హూ పుష్డ్ హిమ్, సార్ మీ విజన్కి బౌండరీస్ లేవు, ఖచ్చితంగా అది ప్రూవ్ అవుతుంది అనడానికి ఈరోజు ఐ థింక్ ఆడియన్స్ ప్రూవ్ చేశారనుకుంటున్నాను. సో అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు వెంకట్ జెట్టి గారు, ఆయన బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అంటే ప్రతి డిపార్ట్మెంట్, ఇట్స్ నాట్ ఏ లైన్ ప్రొడ్యూసింగ్ అవ్వచ్చు, విఎఫ్ఎక్స్ సూపర్వైజింగ్ అవ్వచ్చు, అండ్ వాట్ ఎవర్ ద ప్రొడక్షన్ వర్క్ దగ్గర నుంచి, అడ్మిన్ వర్క్ దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ హీ టుక్ కేర్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో థ్యాంక్ యూ వెంకట్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు స్నేహ. ఐ మీన్ ప్రశాంత్ ఒక సీన్ రాసినప్పుడు దాన్ని ఒక ఎడ్జిస్తున్నారు తను ఎవ్రీ టైమ్. ఐ నో వాట్ ఆర్ దోస్ చిన్న చిన్న షార్ట్స్, అంటే ఇప్పుడు జై శ్రీరామ్ అని హీరో అన్నప్పుడు వెనకాల హనుమంతుడి షార్ట్ రావడం కానీ, ఇలాంటి చాలా ఎలివేషన్స్ స్నేహ గారు చెప్పారు. సో ఐ థింక్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ ఇన్ అదర్ ప్రాజెక్ట్స్ అండ్ ఐ హోప్ వీల్ కంటిన్యూ. కమింగ్ టు అవర్ డిస్ట్రిబ్యూటర్స్, శశి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఈ ప్రాజెక్ట్ని బిలీవ్ చేసి నైజాంలో ఇంత పెద్ద రిలీజ్ చేసి. నేను ఏదైతే బిలీవ్ చేశానో అది మీరు బిలీవ్ చేసి ఈరోజు ఇంకా ఇన్ని స్క్రీన్స్ పెంచుతూ, షోస్ పెంచుతూ, మార్నింగ్ 6 AM 8 AM షోస్ చేస్తూ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్, ఏపీ సీడెడ్, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, యుఎస్, ఎవ్రీథింగ్, వీ గాట్ ఏ హ్యూజ్ రిసెప్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ గారు అండ్ చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ బ్లాక్ బస్టర్. అండ్ ఇప్పుడు స్టేజ్ పైకి ఒక హైలీ టాలెంటెడ్ యాక్ట్రెస్ని పిలిచేద్దాము. అంటే ఇన్నాళ్ళు మనం చాలా డైనమిక్ యాంగిల్స్లో ఆమెను చూస్తూనే వచ్చాము, కానీ ఈ సినిమాతో మాత్రం అందరూ ఎమోషనల్గా అక్కకి బాగా కనెక్ట్ అయిపోయారు. లెట్ మీ వెల్కమ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఆన్ స్టేజ్. మామూలుగా బలం అనగానే మనకు గుర్తొచ్చేది హనుమంతుల వారు, అయితే ఈ సినిమాలో ఆడవాళ్లలో బలం అంటే ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్ గారు. ఏకంగా కొబ్బరి బొండాలనే పట్టుకుని అసలు చితక బాధేశారు మామూలుగా లేదు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఎస్.